ప్రియమైన దేవుని సంగమా, మీ అందరూ కూడా లోకములో నుండి దేవుడు ఏర్పరచుకున్న వారు. చెప్పండి ఎవరు మీరందరూ? లోకములో నుండి దేవుడు ఏర్పరచుకున్న వారే మీరందరూ, మనమందరం. ఒకవేళ ఆయన మనలను ఏర్పరచుకొనకపోయిండుంటే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే రుజువు ఏమక్కర్లేదు మీకు, ఇదే అసలైన రుజువు. మనం ఈరోజు ఇక్కడ ఎందుకున్నాం అని అంటే, ఆయన లోకములో నుండి మిమ్మలను ఏర్పరచుకుని ఉన్నాడు అనే మాటకు సాక్ష్యార్థంగా మనం ఇక్కడ ఉన్నాం. దానికి సాక్షులు మీరందరూ, దానికి సాక్షులు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. డబ్బులు నీ చేతిలో ఎందుకున్నాయిరా అంటే లాటరీ తగిలింది కాబట్టి. ఒక లాటరీ తగిలి ఉండకపోతే ఆ డబ్బులు నీ చేతిలోకి వచ్చి ఉండేవి కావు, అంతే కదా. సో చాలామంది టికెట్లు కొని ఉంటారు, కానీ ఎవరికి దక్కని అదృష్టం ఒకరికే దక్కి వాడి చేతిలో డబ్బులు వచ్చినట్టుగా ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉండొచ్చు, కానీ ఆయన పిలుపుకు లోబడి, ఆయన పిలుపు వినబడి, ఆ పిలుపుకు లోబడి ఎవరు ఆయన సన్నిధికి వచ్చారో విని వారు ఆయన ద్వారా ఆకర్షింపబడిన వారు, వారు ఆయన కృపలో ఏర్పరచబడిన వారు. ఒకసారి విచిత్రం ఏంటి చెప్పనా? మీ కుటుంబాల్లో మీ అన్నదమ్ములే రక్షణలోనికి రారు, మీ అక్క చెల్లెమ్మలే రక్షణలోనికి రారు, తల్లిదండ్రులు రారు, పిల్లలు వస్తారు, పిల్లలు రారు, తల్లిదండ్రులు వస్తారు. ఇలాంటి వింతైన సంఘటనలు కుటుంబాల్లో కనబడుతుంటాయి అప్పుడప్పుడు నాకు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? భార్య వస్తుంది, భర్త రాడు. భర్త వస్తుంది, వస్తాడు, భార్య రాదు. ఇలాంటి విచిత్రమైన సంఘటనలు కూడా మనకి చాలా కుటుంబాల్లో కనబడుతూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే, పిలుపు అందరికీ వినబడదు. అందరినీ పిలిచినా అది కొందరికే వినపడుతుంది. వినపడితేనే కదా వస్తాడు, వినపడని వాడు రాడు కదా, అంతే కదా. ఏదైనా పిలుపు వినబడినప్పుడు వినబడిన వాడు దానికి స్పందిస్తాడు, వినబడని వాడు స్పందించడు. సో దేవుడు అందరినీ పిలిచాడు, కొందరినే పిలవలేదు. సర్వలోకాన్ని పిలిచాడు, కానీ ఆ పిలుపు అందరూ వినిపించుకున్నారా, కొందరే వినిపించుకున్నారా అని అంటే, కొందరే వినిపించుకున్నారు, అందరూ వినిపించుకోలేదు. అందుకే ఇందాక మీకు చెప్పాను, కుటుంబంలో కూడా అందరూ వినిపించుకోలేదు, అది విచిత్రం. ఇక్కడ చాలామంది చెల్లెమ్మలు అక్కలు ఉన్నారు, కానీ మీ భర్తలు ఇక్కడికి వచ్చినట్టుగా మీరు సాక్ష్యం ఇవ్వలేరు కొంతమంది కదా. సింగిల్గా వచ్చి ఉంటారు చాలామంది. మా ఆయన రాలేదండి, ఎక్కడ ఉన్నాడు మీ ఆయన అంటే, ఎక్కడో ఉంటాడు, ఇంటి దగ్గర ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, లేకపోతే కొంతమంది తాగి పడిపోతుంటారు, కొంతమంది లోకంలో ఉంటారు, వాళ్ళు మారలేదు. అందుకే చాలామంది అక్క చెల్లెమ్మలు అడుగుతుంటారు, ఏమంటే మా ఆయన గారు మార్పు కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మీది కూడా సేమ్ డైలాగ్, మా ఆవిడ మార్పు కొరకు ప్రార్థన చేయండి అని అడిగే తమ్ముళ్ళు అన్నయ్యలు కూడా లేకపోలేదు. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన ఏర్పాటులో ఉన్నాం కాబట్టే మనం అందరు ఇక్కడికి వచ్చాం. లేకపోతే ఏ భీమవరం హాల్లోనో, లేకపోతే రెస్టారెంట్లోనో, బార్లోనో, ఇంకో చోట ఈ సమయం గడుపుతూ ఉండేవాళ్ళం. ఈ సమయాన్ని మీరు ఎక్కడే గడపాలని వచ్చారంటే దేవుని ఆకర్షణలో మీరున్నారు. క్లియర్? అర్థమవుతుందా? ఈ సమయాన్ని ఎక్కడే గడపాలని మీరు ఎందుకు వచ్చారంటే, చెప్పండి, దేవుని ఆకర్షణలో మీరందరూ ఉన్నారు. ఆయన ఆకర్షణలో లేకపోతే మనం ఇలాంటి వాతావరణాలను ఇమడలేము. ఈ వాతావరణం అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నారా? నచ్చదు. ఆ మధ్య ఒక బంధువు, మా బంధువు వస్తే, మా అమ్మ ఆదివారం వచ్చారని ఆనందపడిపోయి, ఈరోజు ఆరాధన జరుగుతుంది, మనోడు వాక్యం చెప్తాడు, వెళ్దామని చెప్పి బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి చర్చలో కూర్చోబెట్టింది. మా అమ్మకి బంధువులు అంటే బాగా పిచ్చి ఎక్కువ. సో నాకు కూడా ఇష్టమే. సో అందులో ఒక ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆయన వచ్చి కుర్చీలో కూర్చుని కాసేపు అలా అంటాడు, కాసేపు ఇలా అంటాడు, కాసేపు తలకొక్కుంటాడు, కాసేపు ఫోన్ నొక్కుంటాడు, లేస్తాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, అందరినీ చూస్తాడు. ఒక్కొక్కడు బైబిల్ తీస్తుంటే ఆ బైబిల్ అంక చూస్తుంటాడు, ఈ వచనాలు ఏంటి, ఈ అధ్యాయాలు ఏంటి, ఈ గొడవ ఏంటి అనుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి ఇవేవి పరిచయం లేవు. ఉన్న కాసేపు అయినా ఎలా కూర్చున్నాడంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు. ఈ ముసలిది నన్ను ఇక్కడ పట్టుకొచ్చి ఖర్చు పడేసింది, మా అమ్మని చూసి అనుకుంటాడు, ఈ ముసలిదానికి ఓ పని లేదు, మా కుటుంబాల్లో ఇదే పెద్దది, ఈ పెద్దదాని మాట కాదనలా పోతున్నా ఏమని అంటే, అవి పెద్దని మాట కాదంటావా అంటది, తీసుకొచ్చి నన్ను ఇక్కడ తగలేసింది అనుకున్నాడు పాపం. ఇష్టం లేనోడు ఇక్కడ కూర్చుంటాడా? కూర్చోడు.
నువ్వెంత బలవంతంగా తీసుకొచ్చినప్పుడప్పుడు పెద్దలు చెప్తారు కదా కుర్రానట నీళ్ళదాకా తీసుకెళ్తామట, కానీ దాంతో ఏం దాగించలేమట, నీళ్ళు దాగించలేమట. అదే చందంగా చాలామంది ఉంటారు, ఇంట్రెస్ట్ లేకుండా ఒకవేళ ఎవరైనా లాక్కొచ్చేసినా నువ్వు సంతృప్తి పడతావు కానీ వాడు సంతృప్తి పడ్డు, నీకు మాత్రం సంతృప్తిగా ఉంటుంది. అమ్మయ్య ఒకరిని తీసుకొచ్చేసాం, వీడు వాక్యం వినేస్తున్నాడు, మారిపోతాడు, దేవుని కోసం బతికేస్తాడు అనుకుంటావు, కానీ అది లోపలికి వెళ్తుందో తలుపేసాడు, ఇక్కడ ఇక్కడ చిన్న బోల్ట్ ఉంటుంది అది బిగించేస్తే లోపలికి వెళ్తుంది. అర్థమైందా? అందుకే ప్రభు అన్నారు చెవి గలవాడు వినుగాక అన్నారు. మీరు చెవులు ఉండియు ఏంటట అంటే బోల్ట్ వేసారని. మనం బోల్ట్ తీసాం, మనం మొత్తం లూజ్ చేసాం, లూజ్ చేసి బాబు మాట్లాడు మాతో ప్రభు అన్నాం. వాళ్ళు ఏం చేశారు? బిరడాయిస్ బిగించేశారు. కాబట్టి ఒక్క ముక్క కూడా లోపలికి వెళ్ళదు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టినా దానివల్ల అలాంటి ప్రయోజనం లేదు. సో మీరందరూ దేవుని ఆకర్షణలో ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నాను, మీరు కూడా నమ్ముతున్నారు. చాలా సంతోషం. ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయ వాతావరణంలో ఈరోజు మనం అందరం ఇప్పుడు ఉన్నాం. రైట్ రైట్. ఇప్పుడు మీ అందరిని ఒక ప్రశ్న అడిగి నేను నా ప్రసంగంలోనికి వెళ్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మను ఎంతమంది నమ్ముతున్నారు చేయి చూపించండి. టోటల్గా ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ నాతో సహా, నేను మీకంటే ఎక్కువ పైకి లేపా చూడండి. సో ఈ ప్రాంగణంలో వాళ్ళందరూ నాతో సహా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను మనము నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాం. చూసి నమ్మావా? చూడకుండా నమ్మావా? ధన్యులం కూడా, ధన్యులం. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకిప్పుడు కనబడరు ఆయన, ఎందుకంటే ఆయన కనబడడానికి శరీరధారిగా లేరు. ఆయన ఎలా ఉన్నారు? ఆత్మగా ఉన్నారు. ఆయన ఎక్కడుంటారని మనకు వాగ్దానం చేయబడింది? ఎక్కడుంటారని వాగ్దానం చేయబడింది? ఎక్కడ? మనలో, మనతో, మన మధ్యలో, మనతో, మనలో, మనతో, మనలో అని సందర్భాలు మనకి చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో సాక్షాత్కరిస్తాయి కదా. రైట్. ఎంతకాలం ఉంటారని వ్రాయబడింది చెప్పండి. అదే గట్టిగా చెప్పాలి, అదే చెప్పండి గట్టిగా. అంతే, సదాకాలము, ఎల్లప్పుడూ. అప్పుడప్పుడునా? ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్. మీ ఆయనైనా మీతో ఉండడేమో కానీ, మీ ఆవిడైనా మీతో ఉండదేమో కానీ, మీ పిల్లలైనా మీతో ఉండరేమో కానీ, మీ తల్లిదండ్రులైనా మీతో ఉండరేమో కానీ, పరిశుద్ధాత్ముడు ఒక్కసారి ఆ వాగ్దానములోనికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎల్లప్పుడూ ఎవరితో ఉంటారట చెప్పండి? ఎవరితో ఉంటారట? మనతో, మనలో ఆయన ఉంటారు. ఇది దేవుడు విశ్వాసి అయిన వానికి, పిలువబడిన వానికి చేసినటువంటి వాగ్దానం. గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్, మీరందరూ పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఆయన ఎల్లప్పుడూ సదాకాలము మీతో కూడా నివసించును అని వ్రాయబడింది. ఆయన సదాకాలము మీతో కూడా ఏం చేయును? నివసించును. ఎప్పటి వరకు ప్రభు అంటే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దట్స్ ఆల్. ఎప్పటి వరకు? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారంటే, మనం ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు కూడా ఆయన మనకు సహాయంగానే ఉంటారు. తండ్రి సన్నిధికి మనల్ని చేర్చేంత వరకు కూడా ఆయన మనతోనే ఉంటారు. అది పరిశుద్ధాత్ముని యొక్క బాధ్యత. ఎవరు అప్పగించిన బాధ్యత అది? మన విషయమై దేవుడు అప్పగించిన బాధ్యత. గొర్రెలను యజమాని ఒక కాపరికి అప్పగించినట్టుగా సంఘాన్ని పరిశుద్ధాత్మకు దేవుడే అప్పగించారు. సంఘాన్ని పరిశుద్ధాత్మకు దేవుడే అప్పగించారు. ఇప్పుడు మరొక ప్రశ్న, విలువైన ప్రశ్న, జాగ్రత్తగా విని సమాధానం ఇవ్వండి. పరిశుద్ధాత్ముడు మీలో ఉండడం వల్ల, పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఏం చేస్తారు? ఆలోచించుకుని ఒకే ఒక సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తారు? అందులోనే ఆన్సర్ ఉంది. పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఉన్నారనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు ఈయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి, లేచి నిలబడు అయ్యా. ఈయనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఏమండి? ఇప్పుడు ఈయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈయనలో ఉన్నట్టుగా కనపరుచుకుంటారా, కనపరుచుకోరా? కనపరుచుకుంటారు. ఎలా కనపరుచుకుంటారు అది నా ప్రశ్న. ఎస్, యు ఆర్ రైట్. రైట్, కూర్చో తమ్ముడు. సో
ఎలా కనపరుచుకుంటారు అంటే ఎవరైనా ఇవ్వాల్సిన ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే క్రియలు. రాసి పెట్టుకోండి, ఒక తెల్ల పేపర్ తీసుకొని ఏమని రాసి పెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు తాను మనలో ఉన్నాడని ఎలా రుజువు చేసుకుంటాడు, ఎలా కనపరుచుకుంటాడు అని అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఏ సింగిల్ ఆన్సర్ మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఒక్కటే, అందరూ ముక్తకంఠంతో చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే క్రియలు. చెప్పండి ఏంటమ్మా? క్రియలు, క్రియలు, క్రియలు. ఆ క్రియల ద్వారానే పరిశుద్ధాత్ముడు తానున్నానని కనపరుచుకుంటారు. దానికి బైబిల్ ఇస్తున్నటువంటి సాక్ష్యం రోమాపత్రిక, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని ఆత్మ అనగా, దేవుని ఆత్మ అనగా ఎవరు? పరిశుద్ధాత్మ, రైట్. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల. మీలో నివసించండి, మీ ఇంట్లో ఉన్నాడు. మీలో నివసించండి అర్థమేంటి? మీలో నివసించండి, మీతో పాటు నివసిస్తున్నాడని, మీతో పాటు కలిసి బతుకుతున్నాడని, మీతో పాటు కలిసి బతుకుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటి మేడ మీదకి నేను అద్దెకొచ్చాను అనుకోండి, అనుకోండి కాసేపు రానులేండి. మీ ఇంటి మేడ మీద నేను ఉంటున్నాను అనుకోండి, మీ ఊరు వచ్చేసి, అంటే నా దృష్టిలో భీమవరం, బలభద్రపురం, పాలకొల్లు 3 1 అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడున్న ఆత్మీయులు, అక్కడున్న ఆత్మీయులు నాకు ఒకలాగే ఉంటారు. నా ఇక్కడికి వచ్చినా కూడా నేను మా ఊరు వచ్చినట్టే ఫీల్ అవుతుంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే అంత మంచి ఆత్మీయులు నాకు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ఈ పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెమ్మలు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరిని బట్టి నేను చాలా సంతోషిస్తుంటాను, ఆనందిస్తుంటాను. సో అందుకే నేను అంటున్నాను, ఒకవేళ నేను మీ ఇంటికి వచ్చేస్తే, మీ మేడ మీద ఒక పోర్షన్లో నేను అద్దుకుంటే, రేపొద్దున ఎవరైనా ఎదురు పడితే నా పోస్టర్ చూపించేమని చెప్తారు? చెప్పండి ఏమని చెప్తారు? ఈయన మాతో కలిసి ఉంటాడండి అంటారు. ఏమ రైట్? ఈయన మేము ఈయన కలిసే ఉంటామండి, ఉండేవారం కాదు. ఇది వరకు ఉండిపోతే ఉండేవారం అనాలి, ఇప్పటికే ఉంటుంటే, స్టిల్ ఇప్పటికే ఉంటుంటే ఏమని చెప్తారు? ఈయన మా ఇంటి మీదే ఉంటాడండి, మా ఇంట్లోనే ఉంటాడు, ఈయన మా ఇంట్లోనే అద్దుకుంటున్నాడు, మేము కలిసే ఉంటాం కదా. అప్పుడు నిజమే అని అనుకో, నిజమే అంటారు. నేను నమ్మబుద్ధి కావట్లేదే, నిజమే, ఇదిగో ఫోటో చూడు అని చూపిస్తారు ఒకవేళ నిజమైతే కదా. ఆఫ్టర్ ఆల్ నేను మీ ఇంటి మీద ఉంటేనే ఈయన మా ఇంట్లో ఉంటున్నాడు అని అనుకుంటే పరిశుద్ధాత్ముడు నీతో కూడా నివసిస్తాడట, నీలో ఉంటాడట. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన మీలో, మీలో అన అంతే కదా ఉంది అక్కడ 9వ వచనంలో. ఆయన ఆత్మ అనగా మీలో నివసించి ఉన్న యెడల మిమ్మల్ని ఎలా మార్చేసుకుంటాడట అంటే, మీలో నివసించి, మీలో నివసించి ఎలా మార్చేసుకుంటాడంటే తన స్వభావాన్ని మీలోనికి ట్రాన్స్ఫర్ కొట్టేస్తాడనమాట. గెట్ మై పాయింట్ క్లియర్లీ? చాలా లోతుగా తీసుకెళ్తాను ఈరోజు మిమ్మల్ని. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నటువంటి విషయాలు. పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి, మీలోనికి ఎందుకు వచ్చాడు? దేవుడు ఆయన్ని ఎందుకు పంపాడంటే మీ స్వభావాన్ని మార్చేయడానికి. చెప్పండి ఎందుకు? మీ స్వభావాన్ని మార్చేయడానికి. ఏ స్వభావంలోనికి మీ స్వభావాన్ని మార్చేస్తాడు? ఆయన స్వభావంలోనికి మిమ్మల్ని మార్చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ స్వభావం ఏదైతే ఉందో అదే స్వభావము మన అందరిలోనికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడనమాట. అందుకే మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని పుట్టినట్లు ఏమంటాడంటే, ఆత్మయందున్నవారే, ఆత్మయందున్నవారే. ఇక్కడ శరీరము, శరీరం అనగానే ఈ శరీరం అనుకోకండి. ఈ శరీరం అనేది దేనికి సాదృశ్యంగా ఇక్కడ వాడబడుతుందంటే, శరీరం అన్న పదాన్ని ఇక్కడ దేనికి సాదృశ్యంగా వాడుతున్నాడంటే లోకానికి, పాపానికి సాదృశ్యంగా వాడుతున్నాడు. అర్థమైందా? ఆత్మకు అనగానే దాని అర్థం, ఇప్పుడు మరి శరీరంలో లేమా? ఇప్పుడు ఉన్నావా లేమా? కాబట్టి దీన్ని ఫిజికల్గా ఏదో భాషాపరమైన అనువాదంగా తీసుకోకూడదు, అందులోన భావాన్ని తీసుకోవాలి. అర్థమైందా? అందులోన భావాన్ని తీసుకోవాలి, భాషాపరంగా కాదు. రైట్ రైట్. శరీరమందున్నవారు గారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నప్పుడు మీరు ఆత్మస్వభావము గలవారే. అందుకే శరీర స్వభావం అనగానే శరీర ఆశలు, శరీర ఆశలకు సంబంధించి మాట్లాడతాడు అక్కడ. అలాగే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో
శరీర కార్యములు ఆత్మ కార్యములు రెండు మాట్లాడతారు కదా, ఆత్మ ఫలము శరీర కార్యాలు రెండు మాట్లాడతారు కదా. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్టే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. శరీరం అనగానే ఫిజికల్గా ఫ్లెష్ అండ్ బ్లడ్ తీసుకోకండి. ఆయన మాట్లాడుతున్నది ఈ శరీరం అంటే రక్త మాంసాల గురించి మాట్లాడలా. దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన అవి చేసే కార్యాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. రైట్, మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. రైట్ రైట్, ఇప్పుడు చదువుదాం. 10వ వచనం, 9వ వచనం పూర్తి చేద్దాం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎంత ఘోరమైన మాట తెలుసా ఇది. మీరు కొంచెం సీరియస్గా థింక్ చేస్తే క్రీస్తు ఆత్మ లేనివాడైతేనే వాడు ఆయన వాడు కాడట. ఇప్పుడు ఆయన వాడుగాడంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఎవరు వస్తారండి ఇక్కడికి? ఎవరు వస్తారు బయట నిలబడి నా పేరు చెప్పి 5,000 అడుగుతారు మిమ్మల్ని, ఏం చేస్తారు చెప్పండి? ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? ఎవరు వెంటనే ఏం చేస్తారు? నా దగ్గరకు వస్తారు ముందు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాట్సాప్లో కూడా మన ముఖంతోనే కనబడుతుందట బొమ్మ కాల్ చేసినప్పుడు, వీడియో కాల్. మీరేమనుకుంటారు? ఈయనే అనుకుంటారు, కానీ ఆయన కాదు, అక్కడ ఫేక్. కాల్ చేసి అదిగో అర్జెంటుగా డబ్బులు పంపండి, నీ వాయిస్ తేడా వచ్చిందంటే నిన్న కొంచెం వరుసలో తడిచేయాలి అంటాడట. ఇది కొత్త నెంబర్ చెప్తున్నాడు, నా నెంబర్ పడిపోయింది, ముందు నెంబర్కు 10,000 వేయంటే మొన్న అలాగే ఒకటి వేసాడు. ఉండే కొలది టెక్నాలజీ మెయిల్ చేస్తుందా కీడ్ చేస్తుందా అంటే భయంకరం. ఈరోజు ఒక ఆయన దాని గురించే బిగ్ టీవీలో పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది, చూపించారు. అందులో ఆయన మహేష్ బాబు ఫేస్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు, బాలకృష్ణ మా ఫేస్ వచ్చేసి ఇలా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఫేస్బుక్లో వీడియో కూడా పెట్టాడు ఆయన. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు నడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నట్టు పెట్టాడు. యవనంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడని చెప్తున్నాడు మళ్ళీ ఆయన. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంకో 10 ఏళ్ళు పోయేసరికి మన బ్యాంకులో అకౌంట్లో డబ్బులు కూడా ఎత్తేస్తారు వీళ్ళు ఉన్నకాడికి. మొత్తం మన ప్రమేయం లేకుండా, మన ప్రమేయం లేకుండా చాలా ఘోరాలు నేరాలు చేసేస్తారనమాట. ఇంకా అంత భయంకరమైన టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతుంది కదా. రైట్, ఎవడో వచ్చి నా పేరు మీద 5,000 అడిగాడు అనుకోండి, మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకు ఇవ్వరు? ముందు వచ్చి నన్ను కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు నేను అంటాను, ఏ ఆడు ఎవడో నాకు తెలీదు, నా పేరు మీద అడుగుతున్నాడు వాడు ఎవడో నాకు తెలియదు. అప్పుడప్పుడు మీరు చూడు చూసారా లేదు ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో ప్రతోడు పోస్టులు పెడుతున్నాడు ఏమని, నా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నేను అడిగినట్టుగా డబ్బులు అడుగుతూ మెసేజ్లు పెడుతున్నారు. ఫ్రెండ్స్ నమ్మకండి, ఫ్రెండ్స్ అది నేను కాదు ఫ్రెండ్స్ అని పెడుతున్నాడు లేదా పెడుతున్నారా? అంటే ఇప్పుడు మనకు తెలియనివాడు అయితే ముఖం మీద ఏమని చెప్పేస్తాం, గుండబద్దలు కొట్టేసి, ఏ ఆడికి నాకు సంబంధం లేదు, ఆడు ఎవడో కూడా తెలియదు, ఎప్పుడైనా చూడండి అయినా చూడలేదని చెప్తే అప్పుడు అవతలడు ఏమంటాడు, గెట్అవుట్ అంటాడు అంటాడు. ఇప్పుడు అదైనా పర్లేదు, కానీ యేసు ప్రభు నువ్వెవడో నాకు తెలియదు అని నిన్ను అంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పండి. ఏమా నువ్వెవరో నాకు తెలియదు అని యేసు ప్రభువే అంటే అది ఎంత ఘోరంగా ఉంటుంది కదా. అంటే అక్కడ ఏమన్నాడంటే ఎవరిలో అయితే ఆయన ఆత్మ లేదో వాడు ఆయన వాడు కాడు క్లియర్ చేసాడు, కుండ బద్దలు కొట్టేశాడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నెక్స్ట్, క్రీస్తు మీలోనున్నాయడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది. అక్కడ శరీరము శరీరం అందున్నవాడు కాదు, శరీర స్వభావము శరీర క్రియలు అంటే దాని అర్థం అదనమాట. ఆ పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి లేపిన వాని మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రైట్ రైట్. అంటే ఇక్కడ మనందరికీ బాగా అర్థమైనటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉంటే ఆయన క్రియలు మన యందు జరిగిస్తాడు. మన యందుండి ఏం జరిగిస్తాడు? ఆయన క్రియలు జరిగిస్తాడు. మన యందుండి ఆయన క్రియలు జరిగిస్తాడు.
అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు పరిశుద్ధాత్మకు సంబంధించిన క్రియలు మాత్రమే చేస్తాడు, అది మాత్రమే పరిశుద్ధాత్మకు రుజువు. మరికి ఏ రుజువు ఉండదు, అందరికీ ఒకటే రుజువు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వచ్చారని పూనకాలు రావడం, పరిశుద్ధాత్మ వచ్చారని అల్లరి చేయడం, పరిశుద్ధాత్మ వచ్చారని గోల చేయటం అయితే పరిశుద్ధాత్మ లక్షణం కాదు. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్ముడు గొప్పవాడు, పరిశుద్ధాత్ముడు ఘనుడు, ఆయన ఎక్కడ కూడా చీప్ అవ్వడు. అర్థమైందా? ఆయన ఎక్కడ కూడా ఏమవడు, చీప్గా బిహేవ్ చేయడు, చీప్ అవ్వడు. ఒక్కడ ఆయనను వేలెత్తి చూపించే విధంగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ ఉండడు, ఉండడు. ఇప్పుడు ఉదాహరణకి నేను భీమవరం సెంటర్లో నుంచి కారులో వచ్చానండి. ఆ కరెక్ట్గా సెంటర్లో కారు దిగేసి 4 స్టెప్లు వేసాను అనుకోండి, చూసేవాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి? నా విలువ ఉంటుందా, ఊడిపోద్దా? అక్కడితో నా విలువ ఏమైనట్టు, ఊడిపోయినట్టే. రేపు పొద్దున్న ఫేస్బుక్లో ఏమైనా పెడతారు, తాగేసి భీమవరం సెంటర్లో డ్యాన్స్ వేసిన. నేను తాగేనా లేదా అడిగి తెలీదు, అటు చూడలేదు. కానీ రాస్తాడు, ఏమని రాస్తాడు, ఈడు ఇలా కారు దిగి మరీ డ్యాన్స్ చేస్తున్నాడంటే తాగే ఉంటాడులే అనుకుంటాడు. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు, నేనే కదా. సో అంత చీప్గా నేను బిహేవ్ చేస్తానా, చేయను కదా. ఎందుకంటే జ్ఞానం ఎరిగిన వాడని అంత చీప్ పనులు నేను ఎప్పుడు చేయను, చేయకూడదు కూడా. అర్థమైందా? చేయకూడదు. సో ఒకవేళ చేస్తే నా విలువ నేనే తగ్గించుకున్న వాడని అవుతాను, నా విలువ నేనే కోల్పోయిన వాడని అవుతాను. ఇన్ ద సేమ్ వే నాకంటే కొన్ని కోట్ల 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 రెట్లు గొప్పవాడు ఎవరు, పరిశుద్ధాత్ముడు. ఆయన తన విలువ తాను ఎప్పుడు తగ్గించుకోడు. మరో మాట కూడా చెబుతాను తెగించి, ఆయన ఎవరియందు ఉన్నాడో వారి విలువ కూడా ఆయన తగ్గించాడు. అర్థమవుతుందా? ఆయన తన విలువ తాను తగ్గించుకోడు, ఆయన ఎవరి ఎందున్నాడో వారి విలువ కూడా ఆయన తగ్గించాడు. మొన్న ఎవరో ఫేస్బుక్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఒక ఆయన ఎవరో నిలువుటంగి ధరించుకుని కొంతమంది అమ్మాయిలను వరుసగా నిలబెట్టి వాళ్ళని ఏదో ఇలా అంటుంటే, వాళ్ళు కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళ పైకి కిందకి ఎగిరేసి కింద పడిపోయి గిలగిలగిల అనేస్తుంటే ఆయన అది తర్పిదిస్తున్నాడు వాళ్ళకి. అది ఫేస్బుక్లో పెట్టి రకరకాలుగా చాలామంది దాన్ని ట్రోల్ చేశారు, ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలా ఒక స్నేహితుడు నాకు ఆ వీడియో పంపించి, మీ వాళ్ళే కదా ఇలా ఉన్నారేంటన్నాడు. నేను వెంటనే అన్నాను, మా వాళ్ళు కాదు వాళ్ళు, మీ వాళ్ళేమో చూసుకో అన్నాను. అంటే వాళ్ళు మా వాళ్ళని నేనే ఒప్పుకోవట్లేదంటే పరిశుద్ధాత్ముడు ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు, అవమానానికి కర్త కాడు. అన్యజనుల మధ్య ఆయన నామాన్ని, దేవుని నామాన్ని దూషింపజేయుటకు కారణమయ్యేవాడు కాడు. కాబట్టి అది పిచ్చి పైశాచికత్వం, అది పైశాచికత్వానికి పరాకాష్ఠ తప్ప పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అలాంటి చిల్లర పనులు చేయించడు. పరిశుద్ధాత్మ క్రియలు ఘనమైనవి, పరిశుద్ధాత్మ క్రియలు బలీయమైనవి, పరిశుద్ధాత్మ క్రియలు శక్తివంతమైనవి, పరిశుద్ధాత్మ క్రియలు అందరినీ ఆలోచింపజేసేవి, పరిశుద్ధాత్మ క్రియలు దేవుని నామానికి మహిమ తెచ్చేవి, పరిశుద్ధాత్మ క్రియలు మిమ్మల్ని ఘనతకు, మీకు ఘనతను తీసుకొచ్చేవి, మీకు కిరీటాన్ని పెట్టేవి, మీకు జ్ఞానాన్ని ఇచ్చేవి, మీకు వివేకాన్ని ఇచ్చేవి. ఆ క్రియలు సాక్షార్థంగా మిమ్మల్ని నిత్య జీవం వరకు నడిపించేవి. అంత ఉన్నతంగా, అంత గొప్పగా, అంత మహిమాన్వితంగా పరిశుద్ధాత్మని క్రియలు ఉంటాయి తప్ప చిల్లర చిల్లరగా పరిశుద్ధాత్మని క్రియలు ఎప్పుడు ఉండవు, ఉండవు. ఒక వీధిలో వెళుతూ అంటుంటారు, చూసారు అప్పుడప్పుడు, చూసారు ఎప్పుడో చూడలేదా, చూశారు కదా, చాలామంది ఉంటారు అలాగా. వాళ్ళకి కింద పడి గిలగిలా కొట్టేసుకుని మామ నాన్న హంగామా చేసేస్తారు, కాసేపటికి నీరసం వచ్చి పడుకుంటారు. సో ఆత్మదేవుడు అలాంటి కార్యాలకు కర్త కాడు. అవి విశ్వాసం లేనివారు, నిరీక్షణ లేనివారు, దేవుని ఎరుగని ప్రజలు చేసేటువంటి పనులేమో కానీ సత్యమెరుగని వారు, సత్యమెరిగిన వారు, సత్యమందు ఉన్నవారు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారు అలాంటి వాటితో ఏకీభవించరు. ఎంతమంది నమ్ముతున్నారు నేను చెప్పిన విషయాలు, రైట్? ఇది సత్యం, బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం, రైట్? రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రియులారా. అసలు క్రియల ద్వారానే ఎందుకు పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరచబడతాడు అనే డౌట్ మీకు రావాలి. ఇప్పుడు నేను చెప్పేసిన తర్వాత మీరు గుడ్డిగా నమ్మకూడదు, అడగాలి నన్ను, ఏమంటే ఇంకో రూపంలో ప్రత్యక్షపరచబడవచ్చు కదా, క్రియల ద్వారానే ఎందుకండి, క్రియల ద్వారానే ఎందుకు పరిశుద్ధాత్మ స్వభావం మనలోకి వచ్చేసి
పరిశుద్ధాత్మ స్వభావం మనల్ని ఆవరించేసి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును అన్నాడు కదా. ఎక్కడ ఎవరితో మాట్లాడుతూ? మరియతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేయును? కమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అంటాడు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా ఆ సందర్భం వ్రాయబడింది కదా. సో ఇంక అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మని ఇన్వాల్వ్మెంట్ ఉంది. పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు కానీ, పరిశుద్ధాత్ముడు ఆవరించినప్పుడు కానీ, పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చినప్పుడు కానీ, పరిశుద్ధాత్ముడు వారిలో నివసించినప్పుడు కానీ దేవునికి మహిమ తీసుకొచ్చే శక్తివంతమైన కార్యాలు జరిగాయి. వాళ్లను దేవుడు ఒక ఫలభరితమైన సాధనంగా వాడుకున్నాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడింది ఒక మాట, దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. అద్భుతమైన మాటది. దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, నా ద్వారా పలుకుచున్నాడు. ఈరోజు నేను తెగించి చెప్తున్నాను, దేవుడు నన్ను నిలబెట్టుకొని నా ద్వారా మీతో పలుకుచున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ద్వారా, మీతోనే కాదు, దేవుడు నన్ను నిలువబెట్టుకుని ప్రపంచంలో అనేక మందితో మాట్లాడుతున్నాడు. తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. నేను ఒక సాధనాన్ని మాత్రమే. నా ద్వారా ఎవరైతే నేను ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఎవరైతే విడుదల పొందారో, నేను ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఎవరైతే మారు మనసు పొందారో, నేను ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఎవరైతే రక్షణలోనికి వచ్చారో, నేను ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఎవరైతే తమ జీవితాలను కట్టుకున్నారో, ఏ కుటుంబం అయితే ఆశీర్వదింపబడుతుందో, దీవించబడుతుందో ఆత్మీయంగా పరసంబంధంగా, వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్ముడు నా ద్వారా మాట్లాడిన వాక్యము, నా ద్వారా ఇచ్చిన దీవెన, నా ద్వారా ఇచ్చిన పరసంబంధమైన వాక్యానుసారమైన ఆశీర్వాదం. కారణం నేను ఒక సాధనాన్ని మాత్రమే. అదే దావీదు కూడా చెబుతాడు, దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, నా ద్వారా మిమ్మల్ని దీవిస్తాడు, నా ద్వారా ఆశీర్వదిస్తాడు. ఒక సాధనంగా ఒక మనిషిని నిలబెట్టుకుని వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు. అంటే ఈ నదులు ఎండిపోయిన హృదయాలను తడుపుతాయి, పాడైపోయిన జీవితాలను తిరిగి నిలబెడతాయి. యవనస్తుల జీవితాలలో ఏ ఆత్మీయతనైతే కోల్పోతున్నారో మరలా ఆ ఆత్మీయతలో పునరుజ్జీవింపజేస్తాయి. ఎక్కడైతే మోడుబారిపోయిన జీవితం కనబడుతోందో ఆ మోడుబారిపోయిన జీవితంలో నుండి మరలా చిగుర్లు వచ్చేలా చేస్తాయి. ఎక్కడైతే చీకటి తాండవమాడుతుందో ఆ చీకటిని తొలగించి ఆ చీకటి స్థానంలో వెలుగును నింపే విధంగా చేస్తాయి. ఎవరైతే ఓడిపోతున్నామని భయపడుతున్నారో ఆ ఓటమి స్థానంలో గెలుపును, విజయాన్ని నిలబెట్టి దేవుని మీ జీవితాల ద్వారా మహిమపరిచే విధంగా చేస్తాయి. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు ఒకనిలో నుండి జరిగించే క్రియలను బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు ఆలోచించాలి, అసలు క్రియలే ఎందుకు అని. క్రియలే ఎందుకు అంటే, క్రియలు తప్ప ఏ విధమైన అల్లరినా పరిశుద్ధాత్మునికి, మన పరిశుద్ధాత్మునికి ఆపాదించడానికి వీలు లేదు. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆత్మ విషయమై దోషణ పాలు చేసే విధంగా మీరు ఉంటే, ఈ యుగముందు కానీ రాబో యుగముందు కానీ ఏమి లేదటమ్మా, చెప్పండి ఏమి లేదో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత 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 గొప్ప మాట అంటాడంటే, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికైనను పాపక్షమాపణిస్తాడట. అంటే యేసు ప్రభువును దూషించినోడు కూడా ఏమిస్తాడట ఒకవేళ ప్రభు మారు మనసు పొందితే? పాపక్షమాపణ ఇస్తాడట. కానీ పరిశుద్ధాత్మ విషయమైన దోషణకు పాపమునకు ఏం లేదు, ఏం లేదు. ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఏమి లేదు, పాపక్షమాపణ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది మన చేత ఆ పాపమే జయించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు చంపాలనుకున్నవాడు చీవల మంది ఇస్తాడా పురుల మంది ఇస్తాడా చెప్పాలమ్మా, మీరు చెప్పాలి. నిజంగా చంపేద్దాం అనుకున్నాడు చీవల మందు పురుగుల మందు ఉన్నప్పుడు చీవల మందు ఆగింపజేస్తాడా పురుగుల మందు ఆగింపజేస్తాడా? అంతే కదా. యాక్టింగ్ చేయాలనుకున్నాడు చీవల మందు ఆగుతాడు, ఎందుకంటే సావడు కాబట్టి. చీవల మందుకి సావడు, కానీ యాక్టింగ్ చేద్దాం అనుకున్నాడు శివల ముందు అవుతాడు. నిజంగా చంపేద్దాం అనుకున్నాడు ఏం చేస్తాడు కదా. ఇప్పుడు అపవాది మిమ్మల్ని నాశనం చేసేయాలనుకుంటే ఏ విధమైన పాపలు పడేయాలనుకుంటాడు వాడు? ఏ విధమైన పాపలు పడేస్తే మీరు సర్వనాశనం అయిపోతారని వాడు ప్లాన్ చేస్తాడు? ఎస్, పరిశుద్ధాత్మకు విరోధమైన పాపానికి మనల్ని ప్రేరేపిస్తాడు. అందుకే మనం చాలా తెలివిగా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి.
చాలా తెలివిగా వ్యవహరించాలి. అక్కడ పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం మన బ్రతుకుల్లో జరగడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మొహమాటం పనికిరాదు. ఒకవేళ తప్పైతే వారి ముఖం మీదే తప్పు అని ఖండించగలిగే ధైర్యం సామర్థ్యం మన జీవితాల్లోకి రావాలి. ప్రియులారా, ఈరోజు దేవుడు నన్ను బలపరిచి మీ మధ్యలో నిలబెట్టి సందేశాన్ని మీకు వినిపింపజేస్తున్నాడు. ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఇంటికి వెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సందేశం ద్వారా మీ హృదయాలలో గొప్ప వెలుగు ఆయన నింపబోతున్నాడు. ఆయన గురించి మీరు తెలుసుకోవాలి, ఆయన గురించి మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా లోతుకు మీరు వెళ్ళాలి. నా కోరిక ఆయన కోరిక రెండు ఒకటే, మీరు ఇంకా లోతైన సత్యంలోనికి వెళ్ళాలి. రైట్ రైట్. ఇప్పుడు మనం వెళుతున్నాం క్రియలు అనే పాయింట్ మీద. దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను నిలబెట్టారు అని అంటే, కొన్ని విషయాలు మీకు జ్ఞప్తికి తెస్తాను క్రియలను గురించి. ఒక్కసారి చూడండి, గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు కొన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. త్వర త్వరగా ఇది చాలా రెఫరెన్సెస్ ఉంటాయి, నాకు కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి సేవకులు కూడా దయచేసి సహకరించాలి నాకు వెనకున్న వాళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞాని యగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకెవరికి అప్పగించట్లేదట, నేరుగా మనుషులను సృష్టించి వారి క్రియలను పరీక్షించే పని ఎవరు పెట్టుకున్నారట చెప్పండి, ఎవరు పెట్టుకున్నారట? ఆయనే పెట్టుకున్నాడట. అంటే నువ్వు అనుకోవచ్చు నా క్రియలు ఎవరు పరీక్షిస్తారంటే, ఎవరు పరీక్షిస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీ ఇంటికి వచ్చి అన్ని పరీక్షిస్తారా? మీకు ముఖ్యమంత్రి ఆయనే, కానీ మీ ఇంటికి వచ్చి అన్ని పరీక్షించేంత ఖాళీ ఆయనకి ఉండదు. పోనీ కలెక్టర్ వస్తాడా, మంత్రులు వస్తారా, మరి ఎమ్మెల్యేలు వస్తారా, మరి ఎవరు వస్తారండి మన ఊరికి చిన్న చిన్న వాటికి? మన లోకల్ నాయకులు, లోకల్ అధికారులు, లోకల్గా ఉన్నవాళ్ళే వస్తుంటారు. మన ఇంటి సమస్యల కోసం సీఎం వచ్చేతాడేటి? రాడు కదా. కానీ మన దేవుడు లోకాధికారుల కంటే గొప్పవాడు. నీ క్రియలను నేరుగా నేరుగా ఎవరికో అప్పగించట్లేదట. బాబు నాకు ఎంత అధికారులు చూసుకుంటారు ఆయన, అమ్మాయి కూడా ఉన్న చూడు, ఈ అబ్బాయి కూడా ఉన్న ఇంకొకటి చూస్తాడని పురమాయించే విధంగా లేడు ఆయన. మరి ఏంటట? ఆయనే మన క్రియలను పరీక్షించువాడు. ఏంటట అసలు క్రియల మీద ఈయనకి ఎందుకంత కాన్సన్ట్రేషన్? ఆయనకి క్రియల మీద ఎందుకంత కాన్సన్ట్రేషన్ అంటే చూడండి, రేపు పొద్దున మనకి ఏదైనా ఇవ్వాలి అంటే, ఎలా ఇస్తాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. మరింత కదా ఫలం ఇవ్వాలి లాస్ట్లో. దేన్ని బట్టి ఇవ్వాలనుకుంటున్నాడట? ఆబ్వియస్లీ క్రియలను బట్టే ఏమిస్తాడట? ఫలం ఇస్తాడట. అంతే కదండి, చేసే పనిని బట్టే జీతం, ఎక్కడైనా మీరు కాంట్రాక్ట్ బేసిక్ జాయిన్ అయ్యారనుకోండి, అలా ఏమంటారంటే, బాబు నీ వర్క్ ఎంత ఉందో చూపించు, వర్క్ను బట్టి డబ్బులు వస్తాయి అంటాడు. నువ్వు చేసుకున్న దానికి చేసుకున్నంత. అప్పుడప్పుడు చూడండి, మూటలు మోసే కూలీలు ఉంటారు చూశారు, సిమెంట్ బస్తాలు మోసేవాళ్ళు, లోడ్ ఎత్తేవాళ్ళు, అలాగే బస్తాలు ధాన్యం బస్తాలు మోసేవాళ్ళు ఉంటారు కదా. బస్తాకి ఎంత అని రేటు ఉంటుంది వాళ్ళకి. పక్కన ఒక ఆయన కూర్చుని నెట్ ఎంత ఉందో లెక్కేస్తాడు, ఎవరిని బస్తాలు మోసారో లెక్కేస్తుంటాడు. మోసిన బస్తాలను బట్టి వాళ్ళకి ఏం కడతారు? కూలి కడతారు, జీతం కడతారు. ఎవరిని మోసుకుంటే అంత, ఎవరంత పని చేసుకుంటే అంత అన్నమాట జీతం. కొన్ని కొన్ని చోట్ల ఉంటుంది అలాగా. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా నీకు క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వాలనుకున్నాడు. అయినా ఒక మనిషిని ఎలా డిస్క్రైబ్ చేస్తాం చెప్పండి, దేన్ని బట్టి డిస్క్రైబ్ చేస్తాం చెప్పండి. ఒకడు రోజు మీ ఊళ్ళో రోడ్డు మీద తాగేసి దొల్తున్నాడు అనుకోండి, కింద ఏముందో మట్టి మశానం చెత్త చెదరం ఏం తెలియకుండా దాని మీదే పడి దొల్తాడు అనుకోండి, రేపు పొద్దున పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పిల్లనిస్తారా? ఎందుకెవరు ఎందుకెవరు అంటున్నాను, ముక్కు వంకరా, మూతు వంకరా, కాలు వంకరా, చెయ్యి వంకరా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఎందుకెవరో అంటే మీరు చూసేది కూడా ఏంటట? మీకు కూడా ఏం కావాలి? మీకందరికి కూడా ఏం కావాలి? మన దగ్గర అవి లేకపోయినా పక్కోడి దగ్గర మాత్రం మనకు కావాలి. అవునా కదా?
ఎవరికో 1000 రూపాయలు అప్పు ఇవ్వాలి. పక్కన అడుగుతారు, ఏమని, ఏమయ్యా సోమన్ రత్నం మంచోడేనా, పర్లేదా ఇచ్చేస్తాడా, ఏటి క్యారెక్టర్ ఏంటది అంటే, ఏటి 1000 రూపాయలు అడిగాడు, వెయ్యి ఇంక చూడడం ఇంక అయినట్టే ఇచ్చినట్టే, ఇంక నీ వెయ్యి నువ్వు ఆ చూసినట్టే ఈ చూసినట్టే అన్నాడు అనుకో, ఇంక ఇస్తావా, ఇస్తావా, అమ్మో బాగానే చెప్పావు బాబు ఇచ్చేద్దాం అనుకున్నాను, 1000 ఓ పిల్లని ఇస్తావేట, ఇంకా ఇవ్వో కదా, తెలిస్తే ఇస్తారటండి ఎవరైనా, అస్సలు ఎవరు, తెలియ చేసేసుకున్న వాళ్ళు ఈ బ్యాచ్ అంతా, అందుకే పెళ్ళాక అంటారు, దద్రుడా నీ గురించి ఎవరో చెప్పలేదు నాకు అంటారు, నీ గురించి ఎవరు చెప్పలేదురా దద్రుడా, అందరూ మంచిగా చెప్పారు, నువ్వు ఎంత ఎదవని తెలిస్తే అసలు, నీకు అసలు మా పిల్లని ఇవ్వనే ఇవ్వకపోదురా బాబు, నీ చేతిలో పెట్టకపోదాం, గొంతుకు వచ్చేసాం అనవసరంగా, ఇంత దుర్మార్గుడు అని, ఇంత నీచుడు అని మాకెవరు చెప్పలేదు అన్నప్పుడు బాధపడతారు. అంటే మనం చూసేది కూడా ఏంటట, క్రియలే, మనల్ని డిస్క్రైబ్ చేసేది కూడా క్రియలే. ఇతను ఎలాంటి వాడు, క్రియలు బట్టి చెప్పాలి. అతను ఎలాంటి వాడు, క్రియలు బట్టి చెప్పాలి. ఇతను ఎలాంటి వాడు, క్రియలు. నువ్వెలాంటి వాడవు, నువ్వెలాంటి దానవు. సో మానవ జీవితాన్ని ఎటు నడిపించాలన్నా క్రియలే, నిన్ను ఎలా డిస్క్రైబ్ చేయాలన్నా క్రియలే, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలన్నా క్రియలే, నువ్వు పైకెక్కిపోవాలన్నా క్రియలే, నువ్వు అట్టడుకు పాతాళానికి దిగిపోవాలన్నా క్రియలే, ఇంకా నువ్వు పరలోకం పోవాలన్నా ఆ క్రియలే, నువ్వు పాతాళానికి పొట్టుకు పోవాలన్నా ఆ క్రియలే. దేవుడు కన్సిడర్ చేసేదే ఆ క్రియల్ని అని క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, చాలా క్లియర్గా. ప్రతి వానికి వాణి వాణి క్రియ చొప్పున ఏమిచ్చును, ఫలం ఇచ్చును. నీ కష్టాన్ని బట్టి జీతం, నీ క్రియలను బట్టి ఫలం. అందుకే ప్రభు క్రియలను పరీక్షిస్తున్నాడట, వ్రాయబడింది కదా మాట. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన వాని క్రియలను పరీక్షిస్తున్నాడు. ఒకవేళ ఆయనకు నచ్చలేదనుకోండి, ఇదిగో పౌడర్ ఎక్కువైపోయింది తుడుచుకో అండు, జుట్టు బాగాలే సరిగ్గా దూకో అండు, బట్టలు నలిగిపోయి సరిదిద్దుకో అండు, అర్థమైందా? మరి ఏమంటాడు, ఏమంటాడు, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దేసుకోండి. బా, ఏం చేసుకోండమ్మా, మీ క్రియలను ఏం చేసుకోండమ్మా, దిద్దుకో దిద్దుకో అన్నట్టు, జుట్టు సరి చేసుకో అనట్లా, బట్టలు సరి చేసుకో అనట్లా, ముఖానికి పౌడర్ ఎక్కువైంది సరి చేసుకో అనట్లా, క్రీమ్ ఎక్కువైంది సరి చేసుకో అనట్లా, మరి ఏమంటున్నాడు, క్రియలు సరి చేసుకో. బా, దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలండి మనల్ని ఏ విధంగా ఆయన అంచనా వేస్తున్నాడు, దీన్ని బట్టి మనల్ని ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు, దీన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడే మీ అందరికీ అర్థమైపోవాలి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలు అన్నలు, దేవుడు మీ క్రియలను పరీక్షిస్తున్నాడు. చివరికి ఏమని చెప్తున్నాడు, మీ క్రియలను దిద్దుకో. అంతెందుకంటే ఇస్రాయేలీలట కొత్త కొత్త కొమ్మన్న అన్నట్టు వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉండగా ఫ్రెండ్స్ తగిలారట, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ తగలగానే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, ఇంట్రెస్ట్ పెరిగిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేద్దామని వాళ్ళ దగ్గర నేర్చేసుకున్నారట పోరంబొక్క పనులన్నీ. చూడండి అక్కడ అదే చెప్తాడు కీర్తనల గ్రంథంలో 106వ కీర్తన 35వ వచనం చూడండి ఒకసారి, వారు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని, ఏం చేశారు, వారి క్రియలు నేర్చుకుని, వారి క్రియలు నేర్చుకుని అంటే వీళ్ళే కాదు, అది అది తీర్చుకున్నారు. అప్పుడప్పుడు చూడండి మన మన కానీ కూడా కొన్ని కొన్ని చేస్తుంటారు మనుషులు, ఎవడో చేసింది చూసి పులిని చూసట నక్క వాతలు పెట్టుకుందట, అలాగా వాళ్ళవి చూసి వీళ్ళు కొంచెం కొంచెం అలా మీద వేసుకుంటుంటారనమాట, వాడు చేశాడు కాబట్టి నేను చెయ్యాలి, వాడు అన్నాడు కాబట్టి నేను అనాలి, ఈ డైలాగు మా హీరో చెప్పాడు కాబట్టి నేను కూడా చెప్పాలి, మా హీరో ఇది ఇలాంటి యాటిట్యూడ్ ప్రదర్శించాడు కాబట్టి, ఇలాంటి బిహేవియర్ చూపించాడు కాబట్టి నేను కూడా అలాంటి యాటిట్యూడు ప్రదర్శించాలి, నేను కూడా అలాంటి యాటిట్యూడు అలాంటి బిహేవియరు చూపించాలి, ఆ డైలాగ్ నేను కూడా చెప్పాలి. డైలాగ్ చెప్పినంత మాత్రం నువ్వు వాడు అయిపోతావా, నువ్వైపోతాడా, ఏమవరు నీ పిచ్చి నీ వెర్రి తప్ప, ఆ డైలాగ్ నువ్వు చెప్పినంత మాత్రం నువ్వు వాడు అయిపోవు కదా, అవుతావా, అపో.
అలాగే ఆ క్రియలు వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చేసుకున్నారట. ఏమున్నాయి వాళ్ళు, ఏం ఉద్ధరించారట వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని బలిచ్చేవారట. ఇదేదో బాగుంది, మనం కూడా మన పిల్లల్ని బలిద్దాం అనుకున్నారట. చూడండి 37వ వచనంలో చెప్తాడు, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి, వాళ్ళు చేసినట్టే మనము చేద్దామని వీళ్ళు కూడా కన్నబిడ్డలను తీసుకెళ్ళి ఏం చేసేవారు, బలిచ్చేవారు. అది దేవునికి అసహ్యమైన క్రియ అని వారు తెలుసుకోలేకపోయారు. నోట్ దిస్ పాయింట్, మన క్రియలే నచ్చుతాయా మెచ్చుతాడా లేకపోతే తీసివేస్తాడా అనే దాన్ని డిసైడ్ చేస్తాయి. అర్థమవుతుందా? డిసైడ్ చేస్తాయి. పెళ్ళి కుదిరిన తర్వాత మీ అత్తోరింటి గుమ్మ ముందుకెళ్ళి తాగిపడిపో, సరదాగా చూడడానికి వెళ్ళి, ఇంకా పెళ్ళి అవలా, నిశ్చాదం కూడా అవలా, కుదిరిందంతే. ఎక్కడికెళ్ళి తాగిపడిపోయావు? అత్తోరు గుమ్మ ముందుకెళ్ళి తాగిపడిపోయావు. సాయంత్రానికి మీ ఇంటికి ఏమని వెళ్ళిపోద్ది ఫోను చెప్పండి. ఏంటరా బంధం? ఏం బంధం? సమ్, ఎస్ఓఎంఈ, సమ్ బంధం. ఏంటి? క్యాన్సిల్. అంతేనా? ఎందుకు క్యాన్సిల్? తాగిపడిపోయాడు అంటే అంతే. ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు, జస్ట్ కుదిరిందంతే. కుదిరినంటగానే మీ అమ్మాయి వచ్చిన వేళా విశేషం, ఆడ ఐఏఎస్ అయిపోడు అనుకోండి, మా అల్లుడు గారు కలెక్టర్ అంట, పెళ్ళి ఎవరో తాలిగట్లేదు ఇంకాను, మళ్ళీ ఎక్కడ పోతుందో అని ముందెళ్ళిపోయి కూర్చొని, ఏమంటే బాబు ఇంక మా అమ్మాయి చచ్చిపోతానంటుందండి, వారంలో చేసేయలేడు పెళ్ళి అంటాడు. ఎందుకంటే గమ్ము నువ్వు మరి ఐఏఎస్ అయిపోయాడు, మళ్ళీ వద్దంటాడు ఏమో కంగారు వీళ్ళకి. సో ఏదైనా సరే మీరు చూడండి, వాడు మంచోడు అనేసరికి మనం ఇష్టపడతాం, చెడ్డోడు అనేసరికి వద్దంటాం. అంటే క్రియలు ఎంత ఇంపార్టెంట్ మన జీవితంలో. మనం ఇప్పుడు ఆలోచించం వాటిని కదా, అసలు పట్టించుకోం క్రియలు ఏముందండి. విశ్వాసం ఉంటే సరిపోద్దటండి. ఏముంటే సరిపోద్దట? విశ్వాసం ఉంటే సరిపోద్దటండి. క్రియలు ఏముందండి? మనం ఆయన క్రియల ద్వారా రక్షింపబడ్డామా? దేని ద్వారా రక్షింపబడ్డాం? విశ్వాసం ద్వారానే కదా రక్షింపబడ్డాం. క్రియల ద్వారా వచ్చిందా మనకు నీతి? క్రియల మూలమైన నీత, విశ్వాస మూలమైన నీత? విశ్వాస మూలమైన నీతే కదా. క్రియలు తప్పనే ఉంది ఇంకా. అంటే గనక మళ్ళీ వెంటనే బాంబు పేలుతాడు. ఆ బాంబు ఏంటి? ఒరే నాయన, నిజమే మీరు చెప్పేది కరెక్టే, మీకు నీతిని ఆపాదించడం అయితే విశ్వాసం ద్వారానే ఆపాదించా. క్రియలను బట్టి ఎవడో నీతిమంతుడు కాడు, కాలేడు కూడా. నేను విశ్వాస మూలమైన నీతినే మీకు ఇచ్చాను, విశ్వాసము ద్వారానే మీరు నీతిమంతులయ్యారు. కానీ దాన్ని కాపాడటానికి ఆ విశ్వాసమును కాపాడటానికి వెంటనే ఏం పెట్టాను? ఎస్, ఆ క్రియలు మీ అందు కనపరచడానికే పరిశుద్ధాత్ముని మీలోనికి పంపించేశాను. ఎంత ప్రేమ గలవాడు చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను ఇన్నాళ్ళు లోకంలో బ్రతికాను, అపవాది చేత నడిపించబడ్డాను, దురాత్మ చేత నడిపింపబడ్డాను, నాలో దేవుని ఆత్మ లేదు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అనేది నా బ్రతుకులో నెరవేరింది, అలాంటి బాధాకరమైన పరిస్థితులు నా జీవితంలో జరగరాని కార్యాలే జరిగాయి తప్ప నీతి కార్యాలు ఇప్పుడు జరగలేదు ప్రభువా, యథార్థత నాలోనికి రాలేదు. ఇప్పుడు సడన్గా బాప్తిజం పొందేశాను, విశ్వాసంతో ఉన్నాను, మారు మనసు కూడా పొందాను, అయినంత మాత్రాన ఈ పాపిష్టి లోకంలో, ఈ పాపిష్టి మనుషుల మధ్యలో నన్ను ఏర్పరుచుకున్నావు, నేను నిలబడగలను ప్రభువా? నాకు ఆ శక్తి సరిపోతుందా ప్రభువా? అపవాదిని ఎదిరించగలిగే సామర్థ్యం నా దగ్గర ఉందా ప్రభువా? వాడు నీ కుమారుడైన క్రీస్తునే పడగొట్టాలని చూసినాడు కదా ప్రభువా, ఆయన్నే నా పాదాలకు మొక్కని ప్రేరేపించినాడు కదా ప్రభు, ఇదంతా నీకు ఇస్తానన్నాడు. నేను బలహీనుడిని ప్రభువా, బలహీనతల్లో ఉన్నవాణ్ణి, మరి నేను ముందే పడిపోతాను కదా ప్రభువా, నేను తట్టుకుని నిలబడగలనా, ఈ యుద్ధం నేను చేయగలనా అని ఒక సగటు మానవుడు అడగడానికి ముందే ఆ అడిగే అవకాశం కూడా లేకుండా దేవుడు తన ఆత్మను మనలోనికి పంపించేశాడు. ఎంత గొప్ప ప్రేమ గలవాడు ఆయన. అందుకే అన్నాడు, ప్రభువా వెళ్ళిపోతున్నావా, నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతకాలయ్యా, నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా జీవించాలయ్యా ఈ లోకంలో, నువ్వు వెళ్ళిపోతున్నావా అని అంటే ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను, నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను. నిజమే, ఇన్నాళ్ళు మాతో ఉన్నావు, మాకు ఒక భరోసా నువ్వు ఉంటే, మాకు ఆదరణ నువ్వు ఉంటే, మా ధైర్యం నువ్వు మాతో ఉంటే, మా శక్తి నువ్వే, మా బలం నువ్వే, ఇలాంటి బలవంతుడివైన నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ
అనాథలైపోతాం కదా ప్రభు, మేము ఎలా గెలిచేది, మా శక్తి సరిపోతుందా ఇక్కడ గెలవడానికి అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడు. అందుకే నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తున్నాను. ఆయన వచ్చి మీలో ఉండి మీ ద్వారా ఆయన క్రియలు ప్రతిఫలింపజేస్తాడు. ఆయన క్రియలు మీలో కనబడతాయి. ఆయన ఉంటే ఆయన క్రియలు మీతో కనబడ, ఆయన మీలో ఆ క్రియలు కనబడేలా చేస్తాడు, చేస్తాడు. అవే మీకు మహిమ తెచ్చేస్తాయి, అవే మీకు మెప్పు కలిగిస్తాయి, అవే మీకు దీవెననిస్తాయి, అవే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. అలాంటి ఒక శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుందన్న సంగతి మీకు అర్థమవుతుందా ఈ రాత్రి? ప్రియ దేవుని సంఘమా మీరు గ్రహించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, పరిశుద్ధ ఆత్ముడు మనలో ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాం, బయటికి వెళ్ళాక కూడా చెప్తామా చెప్పవా? ఏమండి, ఇక్కడ అడిగాను మిమ్మల్ని, చేయి చూపించారు, రేపు పొద్దున భీమవరం మార్కెట్లో అడుగుతాను, అక్కడ చేయి చూపిస్తారా? బస్ స్టాండ్లో అడుగుతాను, చేయి చూపిస్తారా? మీ వీధుల్లో అడుగుతాను, చేయి చూపిస్తారా? మీ ఊర్లో అడుగుతాను, చేయి చూపిస్తారా? చెప్పండి, చూపిస్తారా? నిజంగా చెప్పాలి, ఖచ్చితంగా చూపిస్తారా? ఏ తమ్ముళ్ళు, రైట్. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి, మేము చూపిస్తామంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా ఎక్కడైనా నాతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను మీతోనే తిరుగుతున్నాను అనుకోండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాను అనుకోండి, మీరు చేయాలనుకున్నవన్నీ చేస్తారా? చెప్పండి, చేస్తారా? కొన్ని కొన్ని చేయరు కదా, చేస్తారా? ఎందుకు చేయరు? ఈడెవడండి బాబు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడు, ఈడు ఉండగా ఏం చేస్తామండి? ఏమని అంటే మళ్ళీ మమ్మల్ని అందులో పెట్టి చెప్తాడు, అంతే కదా. అందుకని మనకు ఎవడైతే బోధకుడు ఉన్నాడో, మనకు బోధించేవాడు ఎవడైతే ఉన్నాడో, వాని ఎదుట మనం ఎలా ఉంటాం? చాలా జాగ్రత్తగా ఉంటాం, మాట దగ్గర కానీ క్రియ దగ్గర కానీ తడబోట రాకూడదు అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతని దగ్గర జాగ్రత్తగా లేకపోతే మనల్ని అక్కడ పెట్టి తిడతాడు, ఎందుకులే మనకు అనవసరం. ఈ కాసేపు మౌనంగా ఉంటే దారి ఆయన పోతాడు, మన దారిన మనం పోవచ్చు. మనకి ఇంకా బోల్డ్ టైం ఉంది, బోల్డ్ అన్న అవకాశాలు వస్తాయి. ఇప్పుడు అవసరమా అనుకొని వెళ్ళిపోతారు. ఒకరోజు ఒక ఆయన వెళ్ళాల్సిన షాప్ కాడికి వెళ్తున్నాడు. అక్కడ ఎందుకో మేము కారులో వస్తూ 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 అలా చూసి గ్లాస్ దించి అలా చూసుకుంటూ వస్తుంటే పక్కనున్న బజ్జీ కొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు పక్కనున్న బజ్జి కొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు తెలుసా? అడుగుతామని. నేను అన్నాను, కాసేపు ఆపండి బండి ఇక్కడ అన్నాను. ఆవిడ అటు తిరిగి ఇటు తిరిగి ఆ బజ్జి కొట్టు దగ్గర కూడా ఏం కొనుక్కోకుండా అలా పోయాడు అంతే. సో అంటే ఇప్పుడు ఎందుకు దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు నేను లేను, నువ్వు వెళ్ళొచ్చు, నేనున్నాను, నా కోసం యాక్టింగ్ చేసావు తప్ప నీ ఒరిజినాలిటీ అది కాదు. నీ ఒరిజినాలిటీ ఏంటంటే నువ్వు చేయాలనుకున్న చేయడం, అది నీ ఒరిజినాలిటీ. కానీ ఒకటి చేసింది యాక్షన్ తప్ప అది ఒరిజినాలిటీ కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు యాక్టింగ్లు చేయడు, ఒరిజినల్గా ఉంటాడు ఆయన. నీలోనికి ఆయన వచ్చిందే నిన్ను నడిపించడానికి, నీలోనికి ఆయన వచ్చిందే నిన్ను బలపరచడానికి. మరి నువ్వు ఒక ప్రశ్న అడగొచ్చు, అయ్యా నేను మారు మనసు పొందింది కరెక్టే, బాప్తిజం పొందింది కూడా కరెక్టే, నేను ఆయనలో నివసించాలనే నిర్ణయం తీసుకున్నది కూడా కరెక్టే, కానీ ఎందుకు మరి నాలో పరిశుద్ధాత్మ క్రియలు కనబడట్లేదు? బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా క్లియర్గా ఉంది, తన క్రియలు మన యందు ఉంటాయని. ఇంక చూడండి, యోహాను సువార్త 3:21 కూడా ఒక మాట వ్రాయబడింది, అది కూడా చూద్దాం. సత్యవర్ధనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడ్డాయి. చూడండి, నా క్రియలకు మూలం ఎవరు? నా క్రియలకు మూలం ఎవరు? మూలం అంటే అర్థం ఏంటి? పునాది, అంతే కదా. మూలం అంటే అర్థం ఏంటి? ఇంకా పునాది రూట్, మూలము అంటే రూట్ అని అర్థం, రూట్ అంటే వేరు, దాన్నే మన భాషలో పునాది అని కూడా అనొచ్చు. చెట్టుకు పునాది ఏది? వేరే కదా, వేరు లేకపోతే ఇంక చెట్టే ఉంది, అంతే కదా. వేరులో నుంచే చెట్టు మొదలైంది, పునాదిలో నుంచే ఇల్లు మొదలైంది. అలాగే మన క్రియలు ఎవరి మూలమట, మూలం ఎవరట, మన క్రియలకు మూలం ఎవరట? సత్యవర్తను
కానీ సత్యవర్తనుని క్రియలకు మూలం ఎవరట? ఎస్, దేవుడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. ఆ పైన 20 వచనంలో ఇంకోటి రాశాడు, 19, వెలుగు లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. చాలామంది యేసు ప్రభువును అంగీకరించలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఇదే, వాళ్ళ క్రియలకి ఈయన సపోర్ట్ చేయట్లేదు కాబట్టి యేసు ప్రభు వాళ్ళకి వద్దు. నిజం ఇది, పచ్చి నిజం. నీకు యేసు ప్రభు ఎందుకు వద్దు అంటే వాళ్ళ అంతరాత్మ చెప్తుంది, ఈయన మాకు సపోర్ట్ చేస్తాడా చేయడా, సపోర్ట్ చేస్తాడా చేయడా, ఈయన నమ్ముతాం, సపోర్ట్ చేస్తాడా చేయడా, చేయడు. దేనికి సపోర్ట్ చేయడు? తమ క్రియలకు సపోర్ట్ చేయడు. తమ క్రియలకు సపోర్ట్ చేయడు కాబట్టి ఈయన మాకు వద్దు. పైపెచ్చు ఈయన్ని మనం అంగీకరించాలంటే ఇప్పటి వరకు చేసిన ఆ క్రియల విషయమై పశ్చాత్తాపడాలి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఈయన చెప్పే ఆ కొత్త క్రియలు చేయాలి, అవే సత్క్రియలు, అవి చేయాలి. కాబట్టి ఈయన మాకు వద్దు. అదే రాశాడు అక్కడ, ఎంత క్లియర్గా రాశాడు చూడండి. వారి క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి, దుష్కార్యము చేయు అని పుట్టినట్లు ఏమి రాశాడు చూడండి. అభ్యసించు అంటే నేర్చుకును అని అర్థం. అభ్యసించడం అంటే నేర్చుకోవడం, అభ్యాసము అంటే నేర్చుకునుట. దుష్క్రియలు చేయు ప్రతివాడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. యేసు ప్రభు వారిని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. నెక్స్ట్, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకూడదని ఎప్పటికీ ఎక్కడికి రాడట? వెలుగునొద్దకు రాడు. ఇప్పుడు చీకట్లోనే ఉండిపోయానుకోండి, మనం ఏం చేసినా ఎవ్వడికి తెలియదు, ఎవడు పట్టించుకోడు కూడా, అంతేనా కదా చెప్పండి, అంతేనా కదా. ఇప్పుడు చీకట్లో ఉన్నామండి, మనం ఏం చేసినా అడిగేవాడు లేడు, తప్పు పట్టేవాడు లేడు, కాదనేవాడు లేడు, ఎవడికి కనబడట్లేదు. కనబడకుండా ఏదైనా చేయాలంటే మనకు లైట్ ఉండాలా, లైట్ కట్టేయాలా చెప్పండి, వెలుగు ఉండాలా, చీకటి ఉండాలా కదా. కనబడకుండా చేయాలనుకున్నప్పుడు చీకటే ఉండాలి, కనబడేలా చేయాలనుకున్నప్పుడు వెలుగు ఉండాలి. ఇప్పుడు చాలామంది అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు నడు రోడ్లోనూ నడు బజార్లో చేస్తారా? మరి ఎక్కడ చేస్తారు? అలా తోటలలోకో, ఊరవతలకో, లేకపోతే రీల్ చెరువుల మధ్యలోకో, చేపల చెరువుల మధ్యలోకో ఎవడు రాకూడదు. ఒకవేళ పోలీసులు వస్తున్నా కూడా గట్టు మీద వెళ్ళి కనబడిపోవాలి, పారిపోవడానికి వీళ్ళకి ఛాన్స్ ఉండాలి, అవకాశం ఉండాలి. అలాంటి చోటకి పోతారు. కుర్రాళ్ళు చూడండి, అప్పుడప్పుడు మేము రోడ్డు మీద నైట్లు మీటింగ్లోకి వెళ్తుంటాం కదా, కుర్రిదేయల్లా సెల్ ఫోన్ లైట్లు వేసుకుని అక్కడ ఎక్కడో మూల ఆ శాలల్లో అక్కడ కట్టల పావులు ఉంటాయో తెలియదు, తాసుపావులు ఉంటాయో తెలియదు, వీళ్ళు దౌర్భాగ్యులు. ఈ తాగుడు పిచ్చిలో ఆ పావులు గారి చచ్చిపోయిన కూడా చాలామంది ఉంటారు అక్కడ, అక్కడ పోయి తాగుతుంటారు. మరి అంత మూలక పోయా తుప్పల్లోనూ చెత్తలో చెదారులో తాగితే తప్ప కిక్కెక్కదో ఎందో మరి వీళ్ళకి, అక్కడ పోతారు. ఎందుకు ఊరి మధ్యలో ఈ క్రియ చేయట్లేదంటే తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు చీకటిని ఎంచుకున్నారట. వాళ్ళకి ఆ చీకటే కావాలి, చెడ్డవి కాబట్టి ఆ చీకటి ఎంచుకున్నారు. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్ళే రోడ్డు ఉంటుంది. మనం సెమినార్ పెట్టేవాళ్ళం ఇదివరకు అక్కడ, ఎక్కడ గైట్ కాలేజ్ ఎదురుగా. అక్కడ అన్ని తోటలు ఉంటాయి వరుసగా, హైవే అంతా కూడా రాజమండ్రి లాలా చెరువు దగ్గర నుంచి, రాజమండ్రి దివాన్ చెరువు దాటిన దగ్గర నుంచి రాజనగరం ఆ వరుస అంతా కూడా హైవే అంతా కూడా తోటలు ఉంటాయి. ఆ తోటల మధ్యలో అర్ధరాత్రి వేశ్యలు ఉంటారు, వాళ్ళు బ్యాటరీ లైట్లు తన్నిస్తుంటారు అన్నమాట. వెళ్ళిపోయే వాహనాల మీదకి బ్యాటరీ లైట్ కొడుతుంటారు ఆ వేశ్యలు. ఈ బ్యాటరీ లైట్ ఎందుకు కొడతారు? ఆ తుప్పల్లో చీకట్లో పావులు గారి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, వేశ్యలే, పావులు గారి చచ్చిపోయిన వాళ్ళు. ఎందుకంటే భయంకరమైన పావులు ఉంటాయి. వీళ్ళకి బ్యాటరీ లైట్ కొడతారు, బ్యాటరీ లైట్ కొడితే ఆడికి అర్థమైపోతుంది సిగ్నల్. ఆడు ఆగి అక్కడ లారీ ఏదో నిలబెట్టి ఆ పాపం చేయడానికి ఆ తోటలోకి పోతాడు. ఎందుకు వాళ్ళ చీకట్లో, ఎందుకు ఆ చీకటిని ఎంచుకున్నారంటే పోలీస్ మ్యాన్ వచ్చినా కూడా ఏం చేస్తారు? పారిపోతారు, దొరకకుండా పారిపోవడానికి. ఆ దుష్కార్యానికి ఆ చీకటిని ఎంచుకున్నారు వాళ్ళు, ఆ పాపిష్టి కార్యానికి వాళ్ళు చీకటిని ఎంచుకున్నారు, ఆ దుర్మార్గపు కార్యానికి వాళ్ళు చీకటిని ఎంచుకున్నారు. వెలుగును ఎంచుకుంటారా వాళ్ళు?
ఎంచుకోరు. ఎందుకంటే ఆ పాపిష్టి పని చేయటానికి వెలుగు పనికి రాదు. గుర్తుపెట్టుకోండి, ఆ పాపిష్టి పనికి వెలుగు సహకరించదు. వెలుగు సహకరించదు కనుక వాళ్ళు వెలుగు యొద్దకు రారు. ఇది మీకు బాగా అర్థమైతే ఉదాహరణ. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరొస్తారు, ఎవరు రారు? క్లియర్? ఇక్కడ ఎవరొస్తారు, ఎవరు రారు, ఎవరు ఆయన్ని ఎన్నుకుంటారు, ఎవరు ఆయన్ని ఎన్నుకోరు. వెలుగు ఎవరికి నచ్చుతుందో వారు ఆయన్ని ఎన్నుకుంటారట, చీకటి ఎవరికి నచ్చుతుందో వారు ఆయన్ని ఎన్నుకోరట. ఆయనే చెప్తున్నాడు ఇక్కడ, సత్యవర్ధనుడైతే తన క్రియలకు మూలం దేవుడే అని గ్రహించి అది కనబడాలని వెలుగు దగ్గరకు వస్తాడట. క్రియలు కనబడాలని వస్తాడట వెలుగు దగ్గరికి. అంటే నీ క్రియలు కూడా దేవుని ఎదుట ఏమవ్వాలి? కనబడాలి. అందుకే వస్తాడు దేవుని దగ్గరికి. అర్థమైందా? కనబడాలి. చూడండి, యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 14:13 మంచి మాట అన్నారండి. ఆయన్ని ఇప్పుడు యేసు ప్రభు గురించి ఈరోజు ప్రపంచం మొత్తం గొప్పగా మాట్లాడుకుంటుందా లేదా? మిమ్మల్ని అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి ముందు. యేసు ప్రభు గురించి ఈరోజు ప్రపంచంలో అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారా లేదా? ఆయన్ని ఎవరైనా పాపి అనాలంటే దమ్మె ఎవడకనే ఉందట ఇప్పటి వరకు? ఉందా? ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలన్నా చరిత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకునే మాట్లాడాలి. ఏ వ్యక్తి గురించి మాట్లాడాలన్నా, చరిత్రలోని వ్యక్తుల గురించి ఎవరి గురించి మాట్లాడాలన్నా దేన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి? గ్రంథాలను ఆధారం చేసుకునే మాట్లాడాలి. ఇప్పుడు యేసు ప్రభు వారిని గురించి గ్రంథాన్ని ఆధారం చేసుకుని మాట్లాడిన పాపి అనగలిగేవాడు ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకడైనా పుట్టాడా? పుట్టలా. పుట్టబోడు కూడా. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసి నిలబడిన మహాపుణ్యపురుషుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనలో ఉన్నదే పరిశుద్ధత. అందుకే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఈ ట్యాగులన్నీ ఆయనకు పడ్డాయంటే ఎందుకు పడ్డాయి? దేన్ని బట్టి పడ్డాయండి? ఆ పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయండి ఆయనకి? ఆయన నజరేతులో వడ్రంగి పని చేసుకుంటూ జీవితం అంతా గడిపేసి అక్కడ చనిపోయి ఉండుంటే ఈరోజు యేసు ప్రభు గురించి ఇంత గొప్పగా ఇంత ఉన్నతంగా మాట్లాడే ఛాన్స్ ఉండేదా? దేన్ని బట్టి వచ్చిందా ఛాన్స్? చెప్పండి, దేన్ని బట్టి? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు చదవండి. యోహాను సువార్త 14:10 తండ్రి ఎందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నేను నమ్ముట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. చూసారా? తన క్రియలు చేయుచున్నాడు. తర్వాత అదే యోహాను సువార్త 5:36 అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమని నా నేను నెరవేర్చుటకై, నేను నెరవేర్చుటకై ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చే సాక్ష్యం. ఇప్పుడు మీ గురించి సాక్ష్యం చెప్పాలండి. ఏం చెప్తాయి? అంతేనా? మీరు చెప్పేస్తారా? మీరు చెప్పేస్తుంటారు కదా మరి అప్పుడప్పుడు వచ్చి చెప్పేస్తారా? చెప్పరా? ఇందుకు ఏంటి సాక్ష్యం అంటే? దేవుడు చేసిన మేలు సాక్ష్యమా? అలాగైతే అన్యులు కూడా సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే అన్యులకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు కదా. సాక్ష్యం ఏంటి ఇంతకీ? నీ క్రియలా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేది? ఆయన నీకు చేసిన మేలా? ఏది ఏది? నీ క్రియలు ఇంపార్టెంట్. ఆయన నీకు మేలు చేసాడంటే అది పెద్ద ఘనత కాదా ఆయనకి? నీ క్రియలు ఆయనకి మహిమ తీసుకురావాలి. నీ క్రియలు ఆయనకి ఏం తీసుకురావాలి? ఘనత తీసుకురావాలి. ఇప్పుడు మా వాడికి 100,000 రూపాయలు ఫీజు కట్టానంటే ఘనత? మా వాడు 100,000 మందిలో మొదట వచ్చాడంటే నీకు ఘనత? ఏది ఘనత చెప్పు, చెప్పు ఏది బాగుంది చెప్పు. మా వాడికి 100,000 రూపాయలు ఫీజు కట్టి చదివిస్తున్నాను, ఎక్కువ ఘనత? 100,000 మందిలో మా వాడు కొట్టుకొచ్చాడు, 1గా నిలబడ్డాడు, ఏది ఘనత మీరు చెప్పండి నాకు? చెప్పండి ఏది ఘనత కదా. అంటే ఇప్పుడు దేవుడు మీకు చేసిన మేలు గురించి గొప్పగా మాట్లాడదామా? అది ఘనత? లేకపోతే దేవుని కొరకు మీరు చేసిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి గొప్పగా మాట్లాడదామా? అది దేవునికి ఘనత. నేను చెప్పిన ఉదాహరణ మీకు అర్థమైతే ఇది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏది ఘనత? ఎస్, ఎందుకంటే ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన వర్షాన్ని మేలే చేస్తున్నాడు. అక్కడ నీతిమంతులకు అనీతిమంతులకు కూడా ఆయన మేలే చేస్తాడు. ఎందుకంటే పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. సో మేలును బట్టి కాదు, దేనిని బట్టి? నిజమైన సాక్ష్యం దేవుని కొరకు నీ క్రియలు ఇస్తాయట. నువ్వు మాట్లాడక్కర్లేదట, నీ పనులు మాట్లాడతాయట. బా ఎంత బాగుందా మాట?
నువ్వు మాట్లాడతావు, నువ్వు చేసే పని మాట్లాడద్దా, ఏది మాట్లాడద్ది. ఇప్పుడు యేసుప్రభు గురించి మాట్లాడేది యేసుప్రభు చేసిన క్రియలా, ఇంకేంటి మాట్లాడుతున్నాయి? మరి ఆయన ఏం మాట్లాడుతున్నాయి? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమశుడు, ఇవన్నీ క్రియలా కాదా? క్రియలా కాదా? క్రియలే. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మశుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇవన్నీ ఏంటవి? సత్క్రియలు. యేసుప్రభు వారి జీవితంలో కనబడిన ఎసెన్స్, ఆయన పరిశుద్ధత, ఆయన యథార్థత, ఆయన నీతి, ఆయనలో జరిగినటువంటి కార్యాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చెట్టు గురించి మాట్లాడారంటే అది ఎంత లావుగుందో అని మాట్లాడడం మనం. ఇప్పుడు మాట్లాడుతుందని గొప్పతనం గురించి ఫలాలు. నా లైఫ్లో ఫస్ట్ టైము అవకాడో, తెలుసు కదా మీ అందరికీ ఫ్రూటు, నాకు చాలా ఇష్టం అవకాడో. గర్భిణీ స్త్రీలకు అత్యంత ముఖ్యమైన పండు, దాన్నే బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. మన ఏరియాలో దొరకదు, కాయ 300-400 అమ్ముతారు. చాలా చోట్ల దొరుకుతాయి, మరి ఇక్కడ దొరికితే భీమవరం కదా, ఇది చిన్న కోవైటిది దొరుకుతాయి ఇక్కడ కూడా నాకు తెలిసి. సో భీమవరంలో కూడా ఉంటాయి అవకాడో. చాలా వాల్యుబుల్ ఫ్రూట్ అది, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వారానికి 2 తింటే ఇక పిల్లాడు మామూలుగా పుట్టడు. అది పాప అయినా సరే మామూలుగా ఉండదు ఆరోగ్యం, అంత బాగుంటుంది. గర్భిణీ స్త్రీలు కనీసం వారానికి 2-3 తినాలి అవకాడో. ఈ అవకాడో ఎంత కాస్ట్లీ ఫ్రూట్ కాబట్టి అవకాడో పండించే రైతులు గన్మెన్లు పెట్టుకుంటున్నారంట కాపలా. ఎందుకో తెలుసా? నైట్ నైట్ వచ్చి ఒక పంట ఎత్తేస్తే 50-60 లక్షలట, ఒక్క లోడ్ ఎత్తేస్తే ఎంత? 50-60 లక్షల రూపాయలు కొట్టేసినట్టే. అందుకే రైతులు భయం వేసి, అరే బాబు గన్నలు పట్టుకుని నిలబడండి, రైతు దొంగళ్ళు ఎక్కువైపోయారని. నేను ఆశ్చర్యపోయాను, ఒక తోటకి గన్నలతో కాపలా పెట్టారా అని ఆఫ్రికాలో. ఎందుకంటే అంత ఫ్రూట్ అంత గొప్పది. ఒక్క మీరు రాజమండ్రి వెళ్ళి కొనుక్కోండి, ఇంక ఎంతే ఉంటుంది, 300 ఎక్స్పోర్ట్. అది ఎక్స్పోర్ట్ చేసేది. లోకల్ ఫ్రూట్లు కూడా ఉంటాయి అక్కడ, రంపచోడవరం అక్కడ పండిస్తున్నారు ఈ మధ్య. అది అది తక్కువ అంటే 150 రూపాయలు అమ్ముతున్నాడు, 200 ఒక కాయ, అంత రేట్ అది. సో అందుకే ఆ ఫ్రూట్ దొరికితే కూడేస్తారు అనమాట. ఇంతకీ ఆ చెట్టుకు విలువ, కాయ ఆ పండుకు విలువ? ఆ చెట్టుకు విలువ రావాలంటే ఆ పండు దానికి పడాలి. ఆ పండు దానికి పడేంత వరకు ఆ చెట్టుకి ఏమి రాదు, విలువ రాదు. అర్థమైందా? ఇప్పుడు నీకు కూడా ఆత్మఫలం పడితేనే విలువ. ఆ ఆత్మఫలం అంటే ఆత్మక్రియలు నీ అందు కనబడితేనే నీకు విలువ. అలా కనబడాలంటే నిన్ను నువ్వే ఆత్మకు అప్పగించుకోవాలి. నీలో ఉన్న ఆత్మను దుఃఖపరచకుండా నీలో ఉన్న ఆత్మకు అవకాశం ఇవ్వాలి. నీలో ఉన్న ఆత్మకు ప్రతిరోజు చెప్పుకోవాలి, పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు, నాలో ఉన్నావు కదా, పరిశుద్ధాత్ముడా నన్ను బలపరచు, పరిశుద్ధాత్ముడా నాలో ఉండి గొప్ప కార్యాలు జరిగించు, నాకు శక్తినివ్వు, నాకు బలమివ్వు. ఎప్పుడైనా ప్రార్థించారు అలాగా? అప్పుడప్పుడు కొంతమంది వచ్చి నన్ను అంటారు, అన్నయ్య ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన చేయండి అన్నయ్య అంటారు. నేనంటే నువ్వు బాప్తిజం పొందాను, నీలో పరిశుద్ధాత్మను పెట్టుకుని ఆఫ్టర్ ఆల్గా నేను నన్ను అడుగుతావు, బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు ముందు ఆయన్ని అడిగి తర్వాత నన్ను అడుగు. ఆయన అడగకుండా నన్ను అడిగితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముందు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడన్న సంగతి గుర్తించు. 2 చెప్పనా? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే గాని. ఎస్ ఎస్, మనకు అన్నీ తెలుసు, అది ఒకటే తక్కువ. అంటే ఏది తక్కువ? ఆచరణలో పెట్టడమే తక్కువ. గుర్తు చేస్తే ముందు చదివేస్తుంటాం మనం, కానీ దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోం. ఇప్పుడు ఎంత తింటారా ఆ పక్కనే వదిలేసి పోతారు బయటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రసంగం గురించి తీవ్రంగా ఆలోచించాలి మీరు. నిజమే కదా, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు బల్బు ఉందండి, బల్బు ఉందా, ఉందా లేదా? ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఒకళ్ళు చెప్పండి, ఆ వెలుగు ఎలా వచ్చింది? అదనమాట, స్విచ్ నొక్కాం. బల్బు ఉన్న ఉపయోగాలు స్విచ్ నొక్కపోతే, అంతే కదా. స్విచ్ కట్టేసి కూర్చున్నాం అనుకోండి, ఏ ఉపయోగం ఉండే మనకు బల్బు ఉంటే? అవునా కదా చెప్పండి, స్విచ్ కట్టేసి కూర్చున్నాం, ఉపయోగం ఏంటంటున్నాను? ఉపయోగం ఏమీ లేదు కదా. స్విచ్ వేస్తేనే అది ఏమవుతుంది, వెలుగుతుంది. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మక అవకాశం ఇవ్వండి. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చింది తన క్రియలు నీ ఎందుకు కనపరచడానికి. మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచకండి, ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోండి, ఆయన్ని ఉపయోగించుకోండి, ఆయన యందు ఉండండి, ఆయనకు లోబడండి,
ప్రతిరోజు కన్నులు మూసుకుని ఆయన అడగండి, ప్రభువా నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు, దేవా నీ ఆత్మను నాకు కంచెగా ఉంచావు, సంచకరువుగా నాలో ఉంచావు, ఈ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నావు, జరిగించు. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము. చాలా ఉన్నాయి రెఫరెన్సెస్, నాకు టైం లేదు, మీకు టైం లేదు, ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి కదా మీరు కూడా, ఎందుకంటే తొందర తొందరగా కొన్ని రెఫరెన్సెస్ చెప్తాను రాసుకోండి, మిగిలిన ఎప్పుడైనా మళ్ళీ మనం నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుకుందాం. కొన్ని రెఫరెన్సెస్ మీకు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19 వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు. రెండోది ఏమన్నాడు చూడండి, సత్క్రియలు అను ధనం. బా, అసలైన ధనం ఏదట? ఆత్మకే సత్క్రియలు. ఆత్మఫలం ఏమనగా అంటాడు, ఆత్మఫలము ఏమనగా? అన్ని క్రియలే, క్రియల్లో కనబడేవి అన్నీ కూడా. ఏ చెప్పండి, అవి 9 చెప్పండి. ప్రేమ ఎందులో కనబడాలి? అది ప్రేమ ఉంటే ఎక్కడ కనబడద్ది? రైట్. రెండోది, అది ఎక్కడ కనబడద్ది? తర్వాత, అది ఎక్కడ కనబడద్ది? తర్వాత 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 ఇవన్నీ ఎక్కడ కనబడతాయి? ఎస్, చెట్టు అంటే దానికి ఫలం ద్వారానే తెలుసు. చెట్టు మంచిదైతే దాని పండును మంచిదని ఎంచండి, చెట్టు చెడ్డదైతే దాని పండును చెడ్డదని ఎంచండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు ఫలించాలి. మీలో పరిశుద్ధాత్ముడు ప్రపంచానికి కనబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనందరిలో పరిశుద్ధాత్ముడు ప్రపంచానికి కనబడాలి. చెట్టు వేశాడు, ఆ ఫలాలు రావాలి. ఫలాలు వస్తేనే పరిశుద్ధాత్ముడు ప్రపంచానికి కనబడతాడు. పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడంటే నువ్వు చేసే అల్లరిలో కనబడ్డో గుర్తుపెట్టుకో. నాకు అందుకే కొంతమందిని చూస్తే కోపం వస్తుంటుంది, వాళ్ళకి చూస్తే బాధ కలుగుతుంటుంది. నేనేం చేయలేను. మరి నువ్వు చేసే అల్లరిలో పరిశుద్ధాత్ముడు కనబడ్డో, దయచేసి రాసి పెట్టుకో. నీ క్రియల్లో కనబడతాడు పరిశుద్ధాత్ముడు, నీ జీవితంలో కనబడతాడు పరిశుద్ధాత్ముడు, నీ బ్రతుకులో కనబడతాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు వెలుగులో నడుస్తున్నావా చీకట్లో నడుస్తున్నావా దానిని బట్టి కనబడతాడు పరిశుద్ధాత్ముడు. నీ సత్క్రియలకు సాక్ష్యం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా వందల కొలది రెఫరెన్స్లు ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకో, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన ఎలా కనబడతాడు నాలో? నా క్రియలు. సత్క్రియలు అనుధనము, సత్క్రియలు అన్న ధనము. తీతు పత్రికలో కూడా మంచి మాట ఉంటుంది, తీతు పత్రిక 3:8 వచ్చిన ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు. సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు. ఎందుకది? పైన అంటాడు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగి చేయటం ద్వారా మనలను రక్షించను. ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అప్పుడు ఈ మాట అంటాడు, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఈ మాట నమ్మదగినది, ఏ మాట నమ్మదగినది? పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అను మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం యందు మనసుంచినట్లు. నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను అంటాడు. చూసారు? సో అంత చక్కగా, అంత స్పష్టంగా 14 చూడండి, మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అంటాడు. ఇవే మనం వెంట వస్తాయి ప్రియులరా. ప్రకటన గ్రంథం 14:13 ప్రకటన గ్రంథం 14:13 వారి ప్రియులు వారి వెంట వెళ్ళిపోవుననియు ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోవునట్టు ఎవరట వాళ్ళు? 13 చదవండి, అర్థం అవుతుంది. అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఎవరు చెప్తున్నారట? అదన్నమాట, ప్రభువునందు మృతి పొందు మృతులను గూర్చి మాట్లాడుతూ వారి క్రియలు వారి వెంట పోవునని పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనలో ఉన్న ఆత్మకు మనం చోటిద్దాం, మనలో ఉన్న ఆత్మకు మనం విలువిద్దాం, మనలో ఉన్న ఆత్మను మనం గౌరవించి ఆయనకు అవకాశం ఇద్దాం మనల్ని వాడుకోవడానికి. దురాత్మకు అవకాశం ఇస్తే దుష్టక్రియలు చేయిస్తాడు, పరిశుద్ధాత్మక అవకాశం ఇస్తే
సత్క్రియలు చేయిస్తాడు. అర్థమైందా? ఈ అవకాశం ఇవ్వాల్సింది ఎవరు? మరి నువ్వే. ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కానీ నన్ను కానీ బలవంతంగా తన చేతుల్లోకి తీసుకోడు. చాలామంది తెలియక బలవంత మతమారిపడి అంటారు, కానీ దేవుడు మనల్నే బలవంతం చేయట్లేదు, మనం ఏమన్నా బలవంతం చేయగలమండి? పాయింట్ అర్థమైందా? దేవుడు మనల్నే ఏం చేయట్లేదు, బలవంతం చేయట్లేదు. ఇంకా మనం ఎవరిని బలవంతం చేయగలం? ఎవరిని ఎవరో బలవంతం చేయరు. దేవుడు అసలు ఒప్పుకోడు దాన్ని. అసలు బలవంతం అన్న పదాన్ని దేవుడు ఒప్పుకోడు. ఒప్పుకోడండి ఆయన. ఎందుకు ఒప్పుకోడు చెప్పనా? స్టీరింగ్ డ్రైవర్ చేతిలోకి తీసుకుంటే ఆ డ్రైవర్ ఎటు నడిపిస్తే బండి అటు నడుస్తుంది. ఇది లోకంలో మనం చూసేది, కానీ దేవుడు అలా కాదు. స్టీరింగ్ తీసుకోమంటావా వద్దంటావా నిన్నే అడుగుతాడు, బండిని అడుగుతాడు. బండి తీసుకోమంటేనే స్టీరింగ్ ఆయన చేతిలో తీసుకుంటాడు, అంత గొప్ప డ్రైవర్ ఆయన. బండి వద్దంటే తీసుకొనే తీసుకోడు. అందుకే ఒక మంచి మాట వ్రాయబడింది, ఆయన మన హృదయము యొద్ద నిలువబడి, తలుపును వద్ద నిలువబడి ఏం చేస్తున్నాడట? తట్టడం అంటే అర్థం ఏంటి? తట్టడం అంటే అర్థం ఏంటి? నేను చెప్పను అర్థం ఏంటో నీకు అర్థమయ్యేలాగా. నీ పర్మిషన్ అడుగుతున్నాడు. ఇస్తావా? ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఏమడుగుతున్నాడు? అమ్మా నీ ఇంటిలోనికి వస్తాను. అప్పుడప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ గారిని అడుగుతారు క్లాసులోకి వెళ్ళడానికి ముందు విద్యార్థులు ఏమని, మే ఐ కమ్ ఇన్ టీచర్ అని అడుగుతారు. ఎస్ కమ్ ఇన్ అంటే లోపలికి వెళ్తారు, రావద్దంటే రారు. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, ఇక్కడ టీచరు విద్యార్థిని అడగట్లా, విద్యార్థి టీచర్ని అడిగాడు. కానీ అక్కడ టీచర్ విద్యార్థిని అడుగుతున్నాడు ఏమని, పరలోకపు టీచర్ అడుగుతున్నాడు విద్యార్థిని ఏమని, నిన్ను నన్ను అడుగుతున్నాడు ఏమని, మై డియర్ సన్, మే ఐ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. పరలోకపు తండ్రి అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, అమ్మా నేను నీ తలుపునొద్ద నిలువబడి తడుతున్నాను, డోర్ ఓపెన్ చేస్తావా? అమ్మా ఓపెన్ చేస్తావా? నేను వస్తానమ్మా, నేను బాగు చేస్తాను, నేను వస్తానమ్మా, నేను చక్కటి స్థితిలో నడిపిస్తాను, నేను వస్తాను, నా ఆత్మ నీకు తోడుగా ఉంచుతాను, నేను ఫలభరితమైన స్థితిలో ఉంచుతాను, నేను ఆనందకరమైన స్థితిలోకి తీసుకెళ్తాను, రాబోయే నిత్య జీవితంలో నీకు గొప్ప స్థానాన్ని కల్పిస్తాను, ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తాను, ఒక సంతోషాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఆనందాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా అని నిన్ను పర్మిషన్ అడుగుతున్నాడు. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. నీ భర్త నిన్ను చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో పర్మిషన్ అడగడు, నీ ఇష్టంతో పని లేకుండా తన పని తాను చేసుకుపోతాడు. నీ భార్య నిన్ను చాలా సందర్భాల్లో పర్మిషన్ అడగదు, నీ ఇష్టంతో పని లేకుండా నీ ఆరోగ్యంతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకెళ్ళిపోవచ్చు. మీ పిల్లలు నిన్ను చాలా సందర్భాల్లో పర్మిషను అడగరు, తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఒకవేళ ఆయన పర్మిషన్ అడగక్కర్లేదు అనుకుంటే ఈ ప్రపంచంలో ఒక్క పాపి ఉండడు. ఈరోజు నేను తెగించి చెప్తున్నా, ఒక్క పాపి ఉండడు. చెట్టేసి తింటే తిను, తినకపోతే మాని, తింటే ఇది తినకపోతే అది తినొద్దు నాయనా అని చెప్పే పరిస్థితి లేదు. చెట్టు అయ్యను చచ్చినట్టు అలా పడుండు అంటే ఏముంది? ఇంకా ఏముంది? ఏమీ లేదు. ఇంక స్వాచ్ ఇచ్చినట్ట కాదా? స్వాచ్ ఇచ్చినట్ట బందీలు లెక్క, వాళ్ళు బందీలు లెక్కే. అప్పుడు సాతాను వచ్చి అంటాడు, మీ బతుకులో బతుకులైనా మీకు స్వాచ్ లేదు, ఏమీ లేదు, మీరు చేయాలనుకున్నా మీరు చేయగలరా, ఆయన చెప్పింది చేస్తున్నారు మీరు అంటాడు. ఆ అవకాశం లేకుండా, ఇదిగో నేను చెప్పింది అయితే ఇది, మీరు చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు, కానీ అది చేస్తే మీరు నష్టపోతారు, ఇది చేస్తే మీరు బాగుపడతారు, టేక్ యువర్ ఓన్ డెసిషన్ అన్నాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. దేవుని గొప్పదైన ప్రేమ. మన అమ్మా నాన్నలు కూడా మనకంత స్వేచ్ఛ ఇవ్వలేదేమో చిన్నప్పటి నుంచి, దేవుడిని పుట్టించిన దగ్గర నుంచి నీకు అంత స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే ఇదిగో జీవమును మరణమును నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. టేక్ యువర్ ఓన్ డెసిషన్, టేక్ యువర్ ఓన్ ప్యాత్, టేక్ యువర్ ఓన్ వే. నీకు జీవం కావాలా, జీవాన్ని డిసైడ్ చేసుకో. మరణం కావాలా, మరణాన్ని డిసైడ్ చేసుకో. నేను నిన్ను ఎక్కడా బలవంతం పెట్టను. బలవంత పెట్టేవాడు కాడాయన, అసలు బలవంత పెట్టడు. స్వేచ్ఛ ఇచ్చి వదిలేశాడు. రేపు పొద్దున తీర్పులోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేసావని అడిగే అధికారం ఎవడకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడంటే తీర్పులో జాగ్రత్త, నువ్వు అసలు మాట్లాడడానికి కూడా సరిపోవు, నువ్వు కానీ నేను కానీ. ఎందుకు మాట్లాడడానికి కూడా సరిపోవు అంటే,
ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నేను ఇలా ఉన్నానండి, నా ఇష్టం, నేను ఏది కావాలంటే అది చేయొచ్చు. నటించాల్సినంత కర్మ నాకండి, నన్ను ఎవడేం చేయగలడు చెప్పండి? తెగించినోడికి ఏదో అంటారు కదా, అలాగా నాకు నచ్చింది నేను చేసుకుంటా పోతా, ఎవడు నన్ను ఆపగలడు? పో, నిన్నెవడు ఆపగలడు? నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నప్పుడు అంతేనా? నువ్వు ఏదైనా చేసే అధికారం నీకు భూమి మీద ఉంది. ఆ అధికారం ఇచ్చింది ఎవరు? మంచి అయినా చెడైనా ఎవరి నిర్ణయం ఎవరిది? నీదే. అప్పుడు ఎంత ప్రేమ గలవాడంటే, తలుపు తీనైనా నీ బండిని నడిపించడానికి మంచి డ్రైవర్ని పెడతాను లోపల, ఆ డ్రైవరే పరిశుద్ధాత్ముడు. నిన్ను నువ్వు అప్పగించుకో ఆయనకి. ప్రభువా నన్ను నడిపించని చెప్పు, ప్రతిరోజు చెప్పు. ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడని గుర్తించు. మొదట గుర్తించు. చాలామంది గుర్తించలేకపోతున్నారు, గుర్తించలేక అయోమయంలో పడిపోతున్నారు. వాళ్ళ ఆత్మీయ జీవితాలు అలా పడిపోతున్నాయి. మనకు తెలియదండి గుర్తించేంతవరకు ఒక శక్తి నీతో ఉంది. ఆ శక్తికి నువ్వు అవకాశం ఇవ్వాలి. ప్రభువా నన్ను నడిపించని అడుగు. ప్రభువా నన్ను నడిపించి నేను నీకు సంపూర్ణంగా లోబడుతున్నాను, నీకు విధేయత చూపిస్తున్నాను. ఈరోజు ఇదిగో నీ సేవకుడి ద్వారా విలువైన వర్తమానాన్ని విన్నాను, నేర్చుకున్నాను, ఇప్పుడే నీ సన్నిధిలో మోకరిస్తున్నాను. ప్రభువా నన్ను నడిపించు, నన్ను నడిపించు. దావీదు మహాభక్తుడు అంటాడు, పాపం చేసిన తర్వాత నీ ఆత్మను నా యద్ద నుండి అది ఉండని బాబోయా, ఉండని అన్నాడు. ఉండని ఎందుకు? ఉండని, నాకు తోడు కావాలి, పరిశుద్ధాత్మ తోడు నాకు కావాలి. లేకపోతే ఈ పాపిష్టి లోకాన్ని నేను గెలవలేను. ఈ పాపిష్టి లోకాన్ని నేను గెలవాలంటే, గెలిచి నిలబడాలంటే, నా క్రియలు సత్క్రియలుగా ఉండాలంటే నాలో ఎవరుండాలి? నాతో ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఇది నీకు అర్థమైన నాడు అబ్బా ఫలించే అంజోరపు మొక్కవలే ఉంటావు. నీటి కాలువలయోరను నాటబడిన దానవై, నాటబడిన వాడవై, ఆకు వాడక నీ కాలమందు ఫలమిచ్చు చెటువలే. ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటావో. వద్దా నీకది? చెప్పండి వద్దా. ఇంకెంతకాలం బ్రతుకుతాం చెప్పండి. చెప్పండి అమ్మ, ఇంకెంతకాలం మనం బ్రతుకుతాం? ఈ తరంలో పుట్టాం, రాబోయే తరానికి మనం ఉంటామా? కొత్త తరం వస్తుంది, పాత తరం పోతుంది. కొత్త తరం వస్తుంది, పాత తరం పోతుంది. ఇది సృష్టి నియమం, ప్రకృతి నియమం, దేవుని నియమం. ఇప్పుడు ఈ తరంలో మనం ఉన్నామమ్మా, వచ్చే తరానికి మనం ఉండం. నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు గుర్తుపెట్టుకోండి, వచ్చే తరానికి మనం ఎవరు ఉండం. కానీ ఈ తరంలో మనం ఏం చేయాలి? అది చేసుకోవాలి. అదే మన బ్రతుకులో కనబడాల్సినటువంటి సత్క్రియలు. సత్క్రియలు అది పరిశుద్ధాత్మక అవకాశం ఇస్తేనే జరుగుతాయి. పరిశుద్ధాత్మక అవకాశం ఇవ్వనప్పుడు, పరిశుద్ధాత్మను గురించి నీకు అర్థం కానప్పుడు అవి జరగవు. ఇప్పటికీ కొన్ని వందల ప్రసంగాలు మాట్లాడుంటాను పరిశుద్ధాత్మను గురించి. నాకు తెలిసి మన తెలుగు క్రిస్టియానిటీలో చాలామంది టచ్ అయిన విషయాలు కూడా పరిశుద్ధాత్మ విషయంలో నేను చెప్పాను. కొందరు గ్రహించి తమ బ్రతుకులు పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నారు, కొందరు గ్రహించక దూరం అయిపోయారు. ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రియ సోదర సోదరి, దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, నువ్వు నమ్మినట్టయితే దేవుని నామాన్ని మహిమపరచు, ఆయన నామానికి మహిమ కలిగేలా నువ్వు జీవించు. ఎప్పుడు కూడా దేవుడు ఆయన స్వరం ద్వారా డైరెక్ట్ ఆకాశ వాకిలి విప్పి నీతో మాట్లాడు, తన సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు. ఇది సేవకుడి మాట అని విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకు ఫలితం ఉండదు. దేవుడు ఆ సేవకుడి ద్వారా నాతో మాట్లాడన్న సత్యం నీకు అర్థమైన నాడు అతను ఒక మామూలు వ్యక్తిలా నువ్వు చూడవు. ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉండే నాను గద్దించాడు, నాతో మాట్లాడాడు అని నీకు అనిపిస్తుంది. ఇక్కడ నిలబడినంతసేపు నీతో మాట్లాడుతున్నది ఎవరు? ఆ దేవుడు తన సేవకుని ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. వాక్యంలోని విలువైన విషయాలు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఫలించే తోటగా, ఫలించే మొక్కగా నువ్వు ఉండాలన్న నీ తండ్రి కోరిక తీరుస్తావా? మరి ఎంతమంది తీరుస్తారు, సిద్ధంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది పరిశుద్ధాత్మక అవకాశం ఇస్తారు? ఈరోజు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాళ్ల మీద పడండి. మోకాళ్ల మీద పడి ఏకాంతంగా మీ గదిలోనికి వెళ్ళి మోకాళ్ల మీద పడి ఒకటే మాట చెప్పండి, పరిశుద్ధాత్ముని నాలో ఉంచిన నా తండ్రి, నేను ఆయనకు అవకాశం ఇస్తున్నాను, నన్ను నడపండి, నన్ను ఫలింపజేయండి, నేను సంపూర్ణంగా మీ అధికారమునకు ఒప్పుకుంటున్నాను, లోబడుతున్నాను ప్రభువా, నా హృదయం మీది, నా హృదయ నాదుడిగా ఉండి నన్ను నడిపించు ప్రభువా, నాకు ఆలోచన చెప్పు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు అని ప్రార్థించండి ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఎప్పుడైతే మీరు అలాంటి మంచి మనస్సు కలిగి ప్రార్థిస్తారో ఆయన ఇన్వాల్వ్ అయితే మీ జీవితంలో సూపర్ ఉంటుందండి మీ లైఫ్. నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది మీ లైఫ్. మీ కష్టాలలో, మీ కన్నీళ్లలో, మీ కడగండ్లలో, మీ బాధలలో, మీ దుఃఖాలలో, మీ ఆవేదనలలో, మీ శోధనలలో, మీ వేదనలలో పరిశుద్ధాత్ముడు మీ మీద నిలుచుచున్నాడు అంటాడు పేతురు పత్రికలో. పరిశుద్ధాత్ముడు మీ మీద నిలుచుచున్నాడు. హీల్ ప్రొటెక్ట్స్ యూ, హీల్ ప్రొటెక్ట్స్ యూ. తల్లి వలె, తండ్రి వలె నిన్ను కాపాడుకుంటాడు. ఆ శక్తి నీలో ఉంటే నిన్ను మించిన వారి ప్రపంచంలో ఎవరుండరు. అంత గొప్ప ఆత్మీయ బలాన్ని నువ్వు పొందుకుంటావు. అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు, రూపాయి ఖర్చు లేకుండా. దాన్ని నువ్వు అంగీకరించు, అర్థం చేసుకో, లోబడు, స్వాధీనపరుచుకో, ముందు ముందుకు కొనసాగు, అనేకుల్ని నీతో పాటు నడిపించు. ఎస్, నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీకు చెప్పలేనప్పుడు నాలో ఉండి దానికి ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ నిజంగా నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడు వాడనైతే పరిశుద్ధాత్ముడు నన్ను మౌనంగా ఉండనీయడు. ఎందుకంటే తన పిల్లలకు ప్రయోజనకరమైనది ఏది ఆయన దాచబడనివ్వడు. ఆయన ఏం చేయనిస్తాడు? ఆయన బయటికి పెట్టాలి, ప్రకటించాలి. నీ ద్వారా అనేకుల హృదయాల్లోనికి వెళ్ళాలి. జీవజల నదులు వాని కడుపులో నుండి ప్రవహించలేదు. అనేక బీడుబారిన హృదయాలను తడపాలి. వారి జీవితాల్లో కొత్త చిగుర్లు మొలిపింపజేయాలి. మీ బ్రతుకులో దేవుడు ఈ రాత్రి అది జరిగిస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. యవనస్తులను ఆయన పట్టుకుంటున్నాడని, యవనస్తురాలను ఆయన పట్టుకుంటున్నాడని, ఒక బలమైన పాత్రలుగా మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా అన్నదే నిజమైన ప్రశ్న ఇక్కడ. చెప్పండి, మీరు నమ్ముతున్నారా విషయాన్ని రాత్రి? మీరు నమ్ముతున్నారా ఈ విషయాన్ని రాత్రి? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. గట్టిగా చెప్పాలి, అవును నేను నమ్ముతున్నానన్న వాళ్ళు గట్టిగా మీ నోటితో సాక్ష్యం ఇవ్వండి. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా లేదా? రైట్, చాలా సంతోషం. నమ్మి, నిజంగా మీరు నమ్మి ఆయనకు అవకాశం ఇస్తే మీ బ్రతుకులో గొప్ప అద్భుతాలు, ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి మీరు చూస్తారు. ఆయన మిమ్మల్ని ఒక బలమైన పాత్రగా, ఒక బలమైన సాధనంగా నిలబెట్టి వాడుకుంటాడు. ధన్యకరమైన స్థితిలోనికి మీరు వెళతారు, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మీరు వెళతారు. లోకముందు మీరు జ్యోతుల వలె, చీకట్లో ప్రకాశించే దివ్యల వలె ఉంటారు. అది మన తండ్రి కోరిక, అది మీ అందరూ నెరవేరాలన్నది నా కోరిక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఇంతవరకు తండ్రి మీ ఆత్మను గూర్చిన, ఆయన చేయబో కార్యమును గూర్చిన, ఆయన ఎందుకు మీరు మాలోనికి పంపించారో దాన్ని గూర్చిన లోతైన సమాచారాన్ని, విలువైన సమాచారాన్ని మీ పిల్లలకు అందించడానికి ప్రభా, ఈ భీమవరం పట్టణంలో మీరు చేసిన సహాయమును బట్టి, మేలును బట్టి స్తోత్రం ప్రభా. ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. కూడి వచ్చిన పిల్లల్ని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల బిడ్డలందరికీ దయచేయండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. అయా, మీ ఆత్మకు అవకాశం ఇచ్చే గుంపులో మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభువా. మీ ఆత్మ ద్వారా మీ బిడ్డలను బలపరచండి, వాడుకోండి, నడిపించండి తండ్రి. హృదయనాథుడుగా మీరే ఉండండి ప్రభువా. లోకానికి లొంగిపోకుండా, లోకాశలకు లొంగిపోకుండా, పాపపు ఊబిలో, పాపపు మాయలో పడిపోకుండా కట్టండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కట్టండి తండ్రి, ప్రతి జీవితాన్ని కట్టండి ప్రభు. ఈ సత్యవాక్యం ద్వారా వారి హృదయాలను వెలిగించండి తండ్రి, వెలిగించండి ప్రభు. నా వెనుకున్న సోదరులందరినీ, సేవకులందరినీ దీవించండి, వారి సంఘాలని దీవించండి ప్రభు. వీరిలో ఏ తలాంతులు ఉన్నాయో ప్రభు మాకు తెలియదు ప్రభు. వారందరినీ కూడా మీ పాత్రలుగా, బలమైన శక్తివంతమైన సాధనాలుగా వాడుకోండి. అనేక మంది జీవితాలను కట్టడానికి ప్రభు, యుక్తిగా సమాజంలో మెలగడానికి మీ బిడ్డలకు నేర్పించండి ప్రభు. ఈరోజు యుక్తి లేక ఎంతోమంది సువార్తకు ఆటంకాలు వేస్తున్నారు తండ్రి. అన్యజనులలో మీ నామాన్ని అవమానపరుస్తున్నారు. పేరు పాముల వలె, వివేకులు పావురముల వలె నిష్కపటులై ఉండమన్నారు నిజమే ప్రభు. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదు, సత్యం ఎరిగిన వారుగా ఉండకుండా, సత్యం ఎరిగిన వారుగా మీ బిడ్డలందరినీ మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. పిల్లలందరినీ దీవించండి, కుటుంబాలన్నింటినీ దీవించండి తండ్రి. ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించండి తండ్రి. యవనస్తులైన బిడ్డల్ని ప్రభా ఎత్తుపట్టుకుని తండ్రి, యవనస్తురాళ్ళైన బిడ్డల్ని ఎత్తుపట్టుకుని తండ్రి. మీ కొరకు ఒక బలమైన సాధనాలుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటూ ప్రభా, ఈ సభ ద్వారా మీరు మహిమ పొందుకున్నారని నమ్ముతూ విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపజేయమని ప్రాధేయపడుతూ, ప్రతి సంఘాన్ని దీవించమని, ప్రతి విశ్వాసిని దీవించమని, ప్రతి సంఘ ప్రభా బిడ్డను, పెద్దలను దీవించి ఆశీర్వదించి బలపరచి మీ సత్యముతో నింపమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి పేరిటి ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.